సంవత్సరం కూడా దేవుడు తన శ్రేష్టమైన కృపలో రాణింపజేసినందుకే దేవుని స్తోత్రం. ఈ సమయం ముందు పరిశుద్ధ వేద గ్రంథముల నుండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీరు విషయమై మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడిన మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటూ దైవజనుడైన పౌలు ఎఫెసు సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. నేను మీ గురించి మానక కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఎందుకని నువ్వు మానకుండా కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించావు అని అంటే, చూడండి, మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన. అమ్మా ఒక్క నిమిషం నానా, ఇక్కడ దైవ చూడడేనా నర్సు గారు, మీరు ఈ చైర్లోకి వచ్చారు. కొంచెం లేడీస్ అట్లా వెళ్తున్నప్పుడు మళ్ళీ మిమ్మల్ని లేపుతారు, అందుకని ఈ చైర్లోకి వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దైవచనుడైన పౌలు భక్తుడు ఎఫెసు సంఘాన్ని చూసి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాడంట. ఎఫెసు సంఘంలో ఉన్న ఆ ఆత్మీయ గుణ లక్షణాలను ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు పాస్టర్ గారు మా గురించి మీరు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నారు? ఏదో ఒక పూట ఒక సమయం గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే కాదు, నిరంతరము మా నిమిత్తమే ఎందుకు మీరు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నారు అంటే, ఆ ప్రభు అంటున్నారు కదా, ఆ ప్రభు పౌలు ద్వారా అంటున్నారు కదా, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున. దేవుని స్తోత్రం కలిగును గాక. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతీశయమును బట్టి విశ్వసించుచు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూప తండ్రి తాను తెలుసుకున్నటి యందు మీరు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నా. ఇక్కడ పౌలు దేవుని సంఘమును అప్రిషియేట్ చేస్తూ అభినందిస్తూ వాళ్ళ గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఓ ఎఫెసీ సంఘమా, మీరు మొదట మీరు ఏం చేశారంటే మనోనేత్రాలు తెరవబడటానికి, దైవాశీర్వాదాలు పొందటానికి, వివిధమైన కృపలో మీరు వాడబడటానికి, ఈ రీతిలో మీరు నిలబడటానికి మీరు చేసిన ప్రప్రదమైన పని ఏమిటంటే, మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు, దేవుని శక్తిని తెలుసుకున్నారు, దేవుని బలాన్ని తెలుసుకున్నారు, దేవుని మహత్యాన్ని తెలుసుకున్నారు, దేవుడు ఎటువంటి వాడో తెలుసుకున్నారు గనుక. దేవుని బిడ్డలారా, మీరు దేవుని తెలుసుకున్నారు గనుక నేను మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. రెండవ అనుభవం ఏమిటంటే, దేవుల్లోనే సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయని కూడా మీరు తెలుసుకున్నారు. దేవుని తెలుసుకుంటే ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దేవుల్లోనే నా ఆశీర్వాదాలు, నా విజయం, నా ఘనత, నా కీర్తి, నా గొప్పతనం, నా ఆరోగ్యం, నా సంతోషం, నా సమాధానం, ఇవన్నీ కూడా ఎక్కడ ఎవరిలో ఎప్పుడు దొరకవు, ఏమి నాకు కావాలన్నా అవి దేవుల్లోనే దొరుకుతాయి అని ఎఫెసు సంఘం అనుకుంటుందంట. దీన్ని బట్టి ఎడతగక దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు పౌలు భక్తుడు చెల్లిస్తున్నాడు. నాతో మాట మీరు ఆలకించడానికి ప్రయత్నించండి, నేను చెప్తున్న మాట మీరు జాగ్రత్తగా ఆలకించండి. పౌలు భక్తుల అభిప్రాయం ఏంటి చెప్పండి? సంఘం ఎవరిని తెలుసుకుందంట? దేవుని తెలుసుకుందంట. దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నారో వాళ్ళు మనోనేత్రాలు తరగబడిపోయినాయంట. అది స్తోత్రం. వాళ్ళ పిలుపు ఎత్తుందో వాళ్ళకి అర్థమైపోయిందంట, దేవుని మహిమ ఎత్తుందో అర్థమైపోయిందంట, దేవుని శక్తి ఎక్కువలో అర్థమైపోయిందంట. నువ్వు ఎప్పుడైతే దేవుని తెలుసుకుంటావో, ఈ తాపత్రయం అంతా ఏమిటంటే, ఈ వాక్యం యొక్క ప్రబోధనాలన్నీ యొక్క మూలాంశం ఏమిటంటే, నువ్వు దేవుని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన శక్తిని తెలుసుకోవాలి, ఆయన ప్రేమను తెలుసుకోవాలి, ఆయన ఆదరణ తెలుసుకోవాలి, ఆయన చేసే ఈవల గురించి, కార్యాల గురించి నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్న వాళ్ళు ఎవరు మౌనంగా ఉండరు, ఆయన స్తోత్రం చెప్తానే ఉంటారు. హల్లెలూయా. రెండోది, ఆయనలో ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో అవి కూడా నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఆయనే తెలుసుకుంటాం కాదు, ఆయనలోనే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని ఎఫెసు సంఘం తెలుసుకుంది. కాబట్టి ఎఫెసు సంఘానికి ఇప్పుడున్న మొదటి క్వాలిటీ ఏంటంటే, వాళ్ళ నేత్రాలు, మనోనేత్రాలు తెరవబడ్డాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. 2018వ సంవత్సరం ఆయన కొంత తెలుసుకున్నాం, మనం కొంత అవగాహన తెచ్చుకున్నాం, కొంత నేర్చుకున్నాం, కొన్ని అనుభవాలు పొందుకున్నాం, కొన్ని విధాలుగా ఆయన ఆరాధించాం, కొంత సందేహం కూడా మనలో ఉండిపోయింది. ఇంత భక్తి, ఇంత ప్రార్థన, ఇంత ఆత్మీయత, ఇంత విశ్వాసం, ఇంత ఆయన కొరకు నేను పరిగెత్తుతుంటే ఇంకా దేవుళ్ళో నుంచి నేను ఇంకా ఏదో రాబట్టలేకపోతున్నా, దేవుని దగ్గర ఏదో పొందలేకపోతున్నానని సందేహం నీలో ఉందేమో. ఒకవేళ ఆ సందేహం నీలో రావటానికి, సందేహానికి తండ్రి అయిన అపవాదం నీ నేత్రాలను గుడ్డితనంగా మార్చిందేమో.
అయితే 2019 నువ్వు ఎలా ఉండబోతున్నావో తెలుసా? మౌనోన్నతాలు తెరవబడిన బిడ్డగా నువ్వు లోకాన్ని చూడబోతున్నావు, దైవాన్ని చూడబోతున్నావు, నీవు దేవుని కార్యాలను చూడబోతున్నావు, నీవు దేవుని శక్తిని చూడబోతున్నావు. నీవు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు తెరవబడిన నేత్రాల గురించి మనం కొంత పాఠాలు నేర్చుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనము సంవత్సరం ఏం చేయించాలి, సంవత్సరం ఏమి చేశాలి, వీటన్నిటికంటే ప్రభు దేవుని ప్రార్థించినప్పుడు ఈ విషయాన్ని మీకు బయలుపరచమని ప్రభు చెప్పాడు. ఎఫీసీ సంఘాన్ని చూసి దైవజనుడు ఎంత సంతోషిస్తున్నాడు, అయ్యా 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 మీరు దేవుని తెలుసుకున్నారు, దేవుని కార్యాలు ఎప్పుడైతే దేవుడే చేయాలని మీరు తెలుసుకున్నారో వెంటనే వాళ్ళు జరిగిన ప్రక్రియ ఏమిటంటే మనోనేత్రాలు తెరవబడ్డాయి. మరలా మీరు జ్ఞాపకం చేసుకోండి, మరలా చెప్పండి, ఎఫెసు సంఘంలో ఉన్న గొప్పతనం ఏంటి? వాళ్ళు దేవుని తెలుసుకున్నారు. అక్కడ చెప్పబడుతుంది మీరు దేవుని తెలుసుకున్నారు అని. రెండవది దేవుళ్ళలోనే, దేవుళ్ళలోనే తప్ప మరి ఎక్కడ లేవని తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు కనుక వాళ్ళకి దేవుడు ఏం చేశాడు, వాళ్ళ మనోనేత్రాలు తెరిచాడు దేవుడు. మనోనేత్రాలు తెరచుడు ద్వారా దేవుడు ఉంటారా, మీరు కంటితో చూసి కాదు మాట్లాడాల్సింది, మనసుతో చూసి మాట్లాడండి అని కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం కదా. ఈరోజు మనం కంటితో కాదు మనసుతో మనం చూడబోతున్నాం కొన్ని కార్యాలు. ఆమేన్, హల్లెలూయా. కంటితో చూస్తే ఈరోజు నీ కండిషన్ ఏంటో నీకు తెలుసు, నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలుసు, నీ ఇంటి పరిస్థితి ఏంటో నీకు తెలుసు, నీ జీవిత విధానం ఏంటో తెలుసు, నీ చదువు ఏంటో, నీ సామర్థ్యంతో, నీ పని ఏంటో, నీ కష్టం ఏంటో, నీ కన్నీరు ఏంటో, అన్నీ నీకు తెలుసు. కానీ ఆత్మలో చూసినప్పుడు నువ్వు ఎలా ఉండబోతు 2019 నీకు డిజైన్కి దేవుడు ఇవ్వబోతున్నాడు, 2019 ఎలా ఉండబోతుందో నీకు చెప్పబోతున్నాడు. నీ మనోనేత్రం దేవుడు తెరుచును గాక, నీ మనోనేత్రం దేవుడు తెరుచును గాక, నీ మనోనేత్రం దేవుడు తెరుచును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనోనేత్రం తెరిచినప్పుడు అండి మనం ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తూ ఉంటాం. నేను కొన్ని విషయాలు ఉపమాన రీతిలో మీద చెప్పి నేను 3 పాయింట్స్ మీకు చెప్తానని ప్రయత్నం చేస్తాను. చూద్దాం, 2 రాజుల గ్రంథం, ఇది ఉపమానం, ఇది ఉపమానం. 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 3వ అధ్యాయం. ఇక్కడ ఒక చరిత్ర ఉంది. ఇస్రాయిల్ రాజును, యూదా రాజును, ఎదోము రాజును బయలుదేరి, 9వ వచనంలో ఉంది కదా, ఇజ్రాయెల్ రాజును, యూదారాజును, ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టి తిరిగిన తర్వాత వారితో కూడనున్న దండు వారికి పశువులకు నీళ్లు లేకపోయాను. వాళ్ళు ప్రయత్నం చేశారు, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో కష్టపడుతున్నారు, ఏదో చేయాలని తాపత్రయం వాళ్ళకి. వాళ్ళు ఎవరి మీద విజయం పొందాలని, వాళ్ళు విజయం పొందాల్సిన వాళ్ళు ఎవరంటే మోయాబీయులు, ఎదోము రాజు, ఇజ్రాయెల్ రాజు, యూదారాజు, వీళ్ళు ముగ్గురు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను అంటున్నాను కదా, ముగ్గురు ఎవరు, ఈ ముగ్గురు ఎవరు, ఎదోమంటే శరీరం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇజ్రాయెల్ అంటే ప్రాణం, తర్వాత యూదా అంటే ఆత్మ. ఈ 3 తిరుగుతున్నాయి. ఈరోజు మనసుకి మనిషికి నెమ్మది లేకుండా ఏదో చేద్దామని ప్రయత్నం, కడదామని దేవుని బిడ్డ, వాళ్ళ ప్రపంచానికి చూపిద్దామని, బంధువులకి ఏదో చూపించాలని, ప్రజల మధ్య వాళ్ళు ఎవరో చూపించాలని మనుషులు కూడా చాలా తాపత్రత తిరిగి 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 ఏమైపోయారంటే నీళ్ళు లెక్క ఎండిపోయిందా జీవితం, ఏం చేయాలి అర్థం కావాల. రాజులకి అర్థం కావట్లే మనం ఏం చేయాలి, మనకి నీళ్ళు లేవు, మన పశువులకి నీళ్ళు లేవు, ఏం చేద్దాం అని సందిగ్ధంలో పడినప్పుడు వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది, మన దేశంలో ఒకవేళ ఎవరైనా ప్రవక్త ఉన్నాడా అని. ప్రవక్తను గురించి ఎంక్వైరీ చేస్తే ప్రవక్త విషయం వాళ్ళకి తెలిసింది, మరి ఎవరులే కాదండి, ఏలియా చేతి మీద నీళ్లు పోసి ఎలీషా ఉన్నాడని తెలుసుకున్నారు. అయితే ఆయనకి వందనవచనం సమర్పించి ఆయన మన మధ్యకి తీసుకురండి అని. ఎప్పుడైతే ఈ మాట విన్నారో సైనికులు వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చారు. ఎవరిని, ఎలీషా యొక్క బృందాన్ని తీసుకొచ్చారు. ఎలీషా వచ్చి ఇప్పుడు వీళ్ళతో ఏమంటున్నాడంటే ఏం జరిగింది అని అడుగుతున్నాడు, వీళ్ళని ఏం సంభవించిందని అడుగుతున్నారు. సంభవించటం ఏంటయ్యా, మేము చేస్తున్న ప్రయత్నాలు మేము విఫలమైపోతున్నాం, దాహంతో ఎండిపోతున్నాం, మా దాహం తీరట్ల, ఐశ్వర్య దాహము కానీ, ఆరోగ్య దాహం కానీ, ఎంత పని ప్రయత్నం చేసినా మా ప్రయత్నాల్లో మేము విఫలమైపోతున్నాం అని వాళ్ళకు నిర్ధారణకు వచ్చి విషయాన్ని ఎలీషాకి చెప్పారు. వెంటనే ఎలీషా ఏం చేశారంట, అవునా అని మొత్తం చుట్టూ తేరు చూశాడు. చూసిన తర్వాత ఈ నేలను తవ్వండి అన్నాడు, ఈ నేలని తవ్వండి అన్నాడు. ఎన్ని గుండెలు తవ్వాలి, తవ్వుతాను చెప్తాను అన్నాడు. తవ్వుతున్నాడు, 1 గుండె తవ్వారు, 2 గుండెలు తవ్వారు, 3 గుండెలు తవ్వారు, గుంటలు తవ్వుతానే ఉన్నారు. ఎందుకు తవ్వుతున్నావు అంటే ఈ గుంటలన్నీ నీళ్ళతో నిండబోతున్నాయి, ఈ గుంటలన్నీ నీళ్ళ ఎట్ట నిండుతాయి, ఎట్ట నిండుతాయి. ఎలీషా బాహ్య నేత్రాలు కలిగిన వాడు కాదు, ఎలీషా మనోనేత్రం కలిగిన వాడు. ఎందుకంటే ఎలీషాకు దేవుడు ఎవరో, ఆమేన్, దేవుని కార్యాలు ఏమిటో తెలుసు, దేవుడు ఏం చేయగలడో చెప్పాలమ్మా, దేవుని శక్తి ఏంటో ఎలీషాకు తెలుసు. కనుక ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఖాళీ గుంటలో చూస్తున్నాడు, ఖాళీ జీవితం
చూస్తున్నాడు, ఖాళీ పరిస్థితులను చూస్తున్నాడు, ఖాళీగా ఎండిపోయిన బ్రతుకులు చూస్తున్నాడు. ఆ జీవితాన్ని దేవుడు ఎలా నింపబడుతున్నాడో ముందుగా చూశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వచనమే చెప్పబడుతుంది, 16 వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చాలా ఒకటి కాదు, చాలా తవ్విండు. తవ్వటం నీ వంతు, నింపటం ఆయన వంతు. ఇప్పుడు గోతులు తవ్వుతున్నారా? చాలా మంది అంటారు మా వెనకాల గోతులు తవ్వారని. మనుషులు వెనకాల కాదు, మీకు ఇచ్చిన మెటీరియల్ అయినా గోతులు మీరు తవ్వుతున్నారా? గోతులు తవ్వుతున్నారా? ఈ సంవత్సరం ఆరంభం నుంచి మీరు గోతులు తవ్విస్తున్నా నేను. ఈరోజు ఎన్న గోయి తవ్వుతున్నా తవ్వచ్చని బైబుల్ చదవడమే గోయి తవ్వటం అండి. తవ్వే కొంది తవ్వుతున్నా వల్లే దాంట్లో జలాలు వస్తాయి. ఎందుకు చదివిస్తున్నాడు పాస్టర్ గారు, ఏంటో చదువుతున్నామని. మీరు తవ్వండి, నీళ్ళతో దేవుడు నింపుతాడు. అమేన్ హల్లెలూయా. స్పిరిచువల్గా మీరు అర్థం చేసుకోవాలి అది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తవ్వుతావు, నా సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు దేవుని స్తోత్రం కొత్త నిబంధన అంతా పూర్తి చేశారు. స్తోత్రం చెప్పాడు పూర్తి చేస్తాడు. కొత్త నిబంధన చదువుతారని ఎప్పుడైనా అనుకున్నారు మీరు? ఈ సంవత్సరం తవ్విచ్చాడు మీ తాయన. పాత నిబంధన అందరూ రాజులకు వచ్చేసారు మీరు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ సంవత్సరం చివరి తెల్లాలి మీరు ఎవరు ఉన్నారు, ఎవరిలో ఉన్నారు తెలుసా? రాజుల్లో ఉన్నారు మీరు. తర్వాత అంతా తిన ఉత్తాంతములు అన్ని మీకు. ఆమెన్. తర్వాత కీర్తనలే. ఆమెన్ హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు కరెక్ట్గా తీసుకొచ్చి పెట్టాడండి ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తవ్వుతున్నారు గోతులు. ప్రార్థన పిలిపించిన తర్వాత ప్రార్థన చేద్దామంటే తవ్వుతున్నారు. పోయి తీసేది తీసేది తీసి దేనికోసం తెస్తున్నారు, దేనికి దేనికి తెస్తున్నారో పిల్లి గొయ్యి తెస్తుంది. దేనికి తెస్తుందో తెలుసా? ఎందుకు తెలీదు. కుక్క గొయ్యి తెస్తుంది దేనికి? అవి ఎందుకు తెస్తున్నా మనకు తెలియదు, కానీ మనం ఎందుకు తెస్తున్నామని తెలుసా? దేవుని సోదరం యెహోవా సెలవిచ్చాడు గనక. చెప్పండి, యెహోవా చెప్పాడు గనక, నా యేసయ్య చెప్పాడు గనక నేను తవ్వటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే తవ్వటం మొదలు పెట్టారో, ఇప్పుడు చూడండి వాళ్ళు అందరూ అంటున్నారు కదా, మేఘాలు గాని, గాలి గాని, వాతావరణం గాని, బంగాళాఖాతంలో వాయుగుండం గాని, కొంచెం ముందు జరుగు. ఇమాలి గారు మీరు కూడా ఇట్రండి, మీరు కూడా ఇట్రండి. కొంచెం వచ్చే టైం మనం ఆలస్యం వచ్చి 9 గంటలు, 9:30 కొంచెం విఐపీలు ఉన్నారు, వాళ్ళ వెనకాల కూర్చో పెడదాం మనం. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా హల్లెలూయా. చలి కదమ్మా, చెవుళ్ళు దూదులు, దాని బిడ్డ చేతి గ్లోవులు, స్వెటర్లు, కాళ్ళకు సాక్సులు, ముక్కులు కూడా పెట్టుకోవాలి. మరి ముక్కుల నుంచి ఎంతగా కానీ ఎంత సెటప్తో దేవుని స్తోత్రం కలిగింది కాక. వీళ్ళని మాగా హిమాలయ పర్వతంలో తీసుకుని పడతారు ఇప్పుడు దేవుడు. మనందరూ చల్లేదా? దండం పెట్టిన స్తోత్రం చెప్పుకొని కృతజ్ఞత అన్నాడు. దేవుని స్తోత్రం ఎట్టన కనపడాలని పరిగెత్తి వచ్చినాం కదా మనమంతా. ఏమి చెప్పినా ఏం చెప్పినా మాత్రం మేము మాత్రం మాట ఆయన మేము వస్తా ఉన్నాను. కొంతమందికి దేవుని స్తోత్రం కనుక వచ్చిన మీ అందరం బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. మీరు గోతులు తీసేవాళ్ళండి. హల్లెలూయా హల్లెలూయా. గోతులు తీసేవాళ్ళంటే పాడు మాట, పనికి మన మాట్లాడాలి, మాట్లాడతారు. ఎవరు వెనకాలని గొయ్యి తెస్తున్నారండి? ఎప్పుడైనా తీసాము మనం ఎవరు వెనకాలని? గోతి నాడు అసలు గొయ్యి ఇక్కడ తీస్తున్నాడు. ఎలీషా చెప్తుంటే యుదోము రాజు ఎవరెవరు యుధారాజు ఇజ్రాయేలు గొయ్యి తీశారండి. గొయ్యి తీసి గాలి లేదంట, వర్షం వచ్చేటప్పుడు ఏమవుతుంది? చల్లటి గాలి వస్తుంది. కానీ గాలి లేదు, తర్వాత వర్షమే లేదు. ఇప్పుడు చూడండి, వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నేలతో నిండును. మీరు తీసిన గొయ్యి ఏమైందో తెలుసా? దేంతో నిండింది? లోయది. మీరు చిన్న గొయ్యి తీస్తే పెద్ద గొయ్యి ఆయన తీసి రెడీ పెట్టాడు. ఆయన చిన్న గొయ్యి నువ్వు తీసుకొయ్యి అలసిపోయి చిన్న గొయ్యి తీస్తావు, కానీ దేవుడు ఆయన రెడీ చేశాడా? ఈ లోయ నీళ్ళతో నిండు. అయ్యా అదేంటి ప్రభు, నేను చిన్న గొయ్యగా తవ్వింది, నువ్వు తవ్వితే నువ్వు అడిగై నేను 99 అడిగిలేస్తా, నువ్వు చెయ్యి నేను చేయిస్తా. దేవుని స్తోత్రం కలుగును కాక. లోయ అంతా నీళ్ళతో నిండును అనే మాట ప్రవచనాత్మకంగా అక్కడ వదిలిపెట్టింది. అయితే యెహోవా దృష్టికి ఇది చాలా సింపుల్. నీ జీవితంలో దేవుని బిడ్డ నీ దాహం తీర్చటం చాలా శిల్పం. ఐ మీన్ చాలా సింపుల్ అని చెప్పండి. చాలా తేలికంటే నన్ను దీవించటం, నా దాహం తీర్చడం చాలా తేలిక అని చెప్పండి. నా పరిస్థితిని మార్చడం, నన్ను దీవించడం, నన్ను బాగు చేయటం, నా ఇంటి వాళ్ళని మార్చటం, నా అప్పులు తీర్చటం, నా వ్యాధులకు స్వస్థతనివ్వటం చాలా సింపుల్. చాలా సింపుల్ ప్రవచనాత్మకంగా చెప్పండి ఆ మాట. నన్ను దేవుడు పనిలో వాడుకుంటానికి చాలా సింపుల్ అండి. దేశ విదేశాలు దేవుడు నన్ను తిప్పేయటం
చాలా సింపుల్ ఆఫర్ అండి, పెద్ద చాలా సింపుల్. చూడండి వాళ్ళ అంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడగలుగుతున్నాడు? దేవుణ్ణి తెలుసుకున్నాడు గనక, దేవుని కార్యాలు తెలుసు గనక, దేవుడు చేసే కార్యాన్ని ముందుగా చూశాడు ఎలీషా. ఇప్పుడు దేవుని అభిషేకం పొందిన ఎలీషాలారా, 2019 సంవత్సరం మీ జీవితంలో ఎలా ఉండబోతుందో తెలుసా? 2019 మీ పరిచర్ ఎలా ఉండబోతుందో తెలుసా? 2019 సంవత్సరము దేవుడి మీద కనబరచబడ్డ కృప ఎట్లాడుతో తెలుసా? ఏది కనమనుకుంటున్నారో, ఏది గొప్పదనుకుంటున్నారో, ఏది మన చేతికి అందదనుకుంటున్నారో, వాటిని సంపదేశంగా మార్చి, తేలికగా మార్చి, సింపుల్ గా మార్చి, మీ గుంటలను లోయలుగా మార్చి, వాటిని నీళ్లతో నా దేవుడు నింపబోతున్నాడు. కొట్టు 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 దేవుని స్తోత్రం కొట్టు. హల్లెలూయా. ఆయన మోయాబీలను ఏంటి అన్ని పనులు చేస్తున్నాడు, మీరు తొగితే ఇన్ని పనులు. యుద్ధానికి మంచి మీద అయితే యుద్ధం చేయగలరు, కానీ మోయాబీలను కూడా మీ చేతికి అప్పగించబోతున్నాడంట. దేవుని స్తోత్రం కలిగిన దాకా హల్లెలూయా. ఒక్క పెట్టకి, ఒక్క దెబ్బకి రెండు పెట్టలంట. వీళ్ళు తవ్వటం ఎప్పుడైతే మొదలు పెట్టారు, యెహోవా సెలవిచ్చాడు, దేవుడు చెప్పాడు నేను చేస్తా అని చెబితే చెప్పాలి. ఎడనవుతా నోరు తెరవే అని చెప్పాడు నేను చేస్తా. దేవుని స్తోత్రం కలిగింది కాక ఏసే చెప్తాడు నేను చేస్తా. ఆయన నాతోనే చెప్తాడు, నాతో చెప్తాడు చెప్పండి అన్నమాట. అల్లెలూయ. 2019 అంతా నెక్స్ట్ వరకు నేను ఏం చేయబడి చేయను అని చెప్తాడు దేవుని స్తోత్రం కలిగింది కాక. అల్లెలూయ. అక్కడ చూడండి, మోయాబీలు మీ చేతికి అప్పగించును, మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొలబెట్టి మంచి చెట్లు నరికి నీలబావులు నేను కూర్చి సమస్తమైన మంచి భూమును రాళ్ళతో నెరిపివేయుదురు అనిను. ఉదయమే నైవేద్యం అర్పించు సమయముందు, రాత్రంతా చీకట్లో గడిపి 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 పిచ్చి పిచ్చి పేడకాలలో నిద్ర పట్టకుండా ఎంత కట్టాలి, అప్పుల ఏ రకంగా కట్టాలి, పరిస్థితి ఏంటి అని అనుకొని తెల్లవారే సమయానికన్నా ఏదో మార్గమున నీళ్లు ప్రవాహం వలె పారొస్తా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎవరో వాటిని ప్రేరేపించినట్లుగా, ఎవరో వాటిని తీసుకొస్తున్నట్లుగా, ఎవరో వెనకాల బడి వచ్చేస్తున్నట్టుగా ఏదో మార్గముల నుండి నీళ్ళంట ఒక ప్రవాహం వలె వస్తామని అంటే దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలు ఏదో మనగా నీ శరీరం అని చెప్పా, ఏ శరీరము దేవుని బిడ్డలు ఈ రోజు దేవుని మహిమ ఎదుట గాయపరచబడి నిందించబడి దూషించబడుతుందో, ప్రాణమును కాదు ఆత్మను కాదు నీ శరీరాన్ని కూడా దేవుడు నెమ్మదినిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నీ శరీరములో ఉన్న అనేక కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఈ శరీరంకి ఏది పనిచేయదు, ఈ శరీరం బలహీనమైపోయింది, ఈ శరీరం మృతతుల్యమైపోయింది, ఈ శరీరం ఎండిపోయిందని దేని గురించి నువ్వు అనుకుంటున్నావో, ఆ శరీరం నుంచి దేవుడు జలల కలిగిన ఓటల ప్రవాహాన్ని దేవుడు తీయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. నా దేవునికి తెలుసునని ఎట్లా దీవించాలో చెప్పండి. నా దేవుని తెలుసునని ఎట్లా వాడుకోవాలో దేవుని స్తోత్రం కలిగిన కాక. నా దేవుని తెలుసునని ఎలా నింపాలో దేవుని స్తోత్రం కలిగిన కాక. నా దేవునికి తెలుసునని ఎలా బలపరచాలో దేవునికి స్తోత్రం కలిగిన కాక. నా దేవునికి తెలుసునని ఎలా దీవించాలో దేవునికి స్తోత్రం కలిగిన కాక. నీ దేవునికి తెలుసు నీ పరిస్థితులు ఎలా మార్చాలో, నీ దేవునికి తెలుసు నేను ఎలా ఆశ్రదించాలో. 2018 కొంత బెటరే, 2019 పరిపూర్ణతను పొందాలనుకున్నా. నక్షత్రం చేతితో లాగినట్లుగా దైవ ఆశీర్వాదాలని వర్షం దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న పిండి పంచబోతున్న వేల మందికి దేవుని స్తోత్రం కలిగిన కాక. నీ దగ్గర ఉన్న రొట్టెను వేల మందికి పంచబోతున్న దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎండిపోయిన నీ స్థితిని ప్రవాహపు ఊటలతో దేవుడు నింపబోతున్నాడు. ఉద్యోగాల కొరకు దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని కృప మీతో ఉండును గాక. మరొక ఉపమానం కూడా చూద్దాం, మరొక ఉపమానం కూడా చూద్దాం. ఆదికాండము 48:19, ఆదికాండము 48:19. అయినను అతడు తండ్రి అప్పక అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును కాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. ఆమేన్.
మనకున్న ఈరోజు ప్రసంగము నా మనోనేత్రము తెరవబడును గాక. టైటిల్ పెట్టుకోండి. పేపర్లు మార్చి తిప్పి రాసుకున్నాము, అక్కడక్కడే రాసుకుంటున్నాం. మరి విసినారో లేదండి, మరి హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. కంటితో కాదు చూడాల్సింది, మనసుతో చూడబోతున్నాను. చెప్పండి, కంటి చూపుతో కాదమ్మా, మనసుతో చూడబోతున్నా. చెప్పండి, ఎలా చూశాడు? వాళ్ళకి అవకాశాలు లేవు, వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు. రాజుగారంటే మామూలేంటి, ముగ్గురు రాజులు కూరారు అక్కడ. ముగ్గురు రాజులు ఏ ప్రయత్నం చేసినా వాళ్ళకి నీళ్ళ చొక్క రావట్లా. పాస్టర్ గారు వచ్చారు అక్కడికి, ప్రార్థన చేశాడు. యదోము మార్గం నుంచి నీళ్లు ప్రవాహం వల్ల వస్తున్నాయి. అంత మాత్రం మోయాబీలు వాళ్ళ చేతికి అప్పగించారంట. వాళ్ళ పట్టణాలన్నీ దోచేసుకున్నారంట వీళ్ళు. ఒక్క దెబ్బకు మూడు పెట్టలు పట్టణాన్ని కొల్లబెట్టేశారు. వాటర్ వచ్చేసింది, మోయాబీ ఓడిపోయాడు. ఇదంతా ఎక్కడ జరిగింది? ఎట్లా జరిగింది ఇదంతా? దేవుణ్ణి తెలుసుకుంటే, దేవుని కార్యాలు తెలుసుకుంటే దేవుడు ఏం చేస్తాడో అర్థమైపోతుంది మనకి. ఆమెన్. ఇప్పుడు యాకోబు ఉన్నాడు ఇక్కడ. యాకోబు వృద్ధాప్య దశలో కళ్ళు మందగించినట్లుగా వాక్యం చెప్తుంది ఇక్కడ. కళ్ళు అతనికి మందగించినట్లుగా వాక్యం చెప్పబడుతుంది. పదవ వచనం, ఇశ్రాయేలు కళ్ళు వృద్ధాప్యం వలన మందంగా ఉన్నాయంటే ఎట్లా ఉన్నాయని? ఇంతంత ఉన్నాయనా? అంటే చూపు లేదు అతనికి. ఆమె ప్రైస్ గిట్ వచ్చాడు. ఏమి లేదు అతనికి? చూపు లేదు. చూపు లేకపోయినప్పుడు ఇక ఆయన చూపు లేదు, ఆయన ఏదో రకంగా మనం వాడుకోవాలన్న ఉద్దేశం మీద ఏసేపు ఏం చేశాడంటే తన ఇద్దరు పిల్లల్ని, పెద్ద కుమారుడైన మనిషి, చిన్న కుమారుడైన ఎఫ్రాయిమ్ తీసుకొచ్చాడు. తీసుకొస్తుంటే చెప్పడం కానీ ఎవరో అన్నాడు. నాన్న నేను ఏసేపు నానా. రానా ఏం వచ్చావంటే, ఏం లేదు నాన్న, మన ఇద్దరు పిల్లలకి మీరు ప్రార్థన చేయండి నాన్న, మీ అభిషేకం మా బిడ్డలు మీకు ట్రాన్స్ఫర్ చేయండి. సరే రమ్మని చెప్పాను. ఇప్పుడు చేస్తేనో మనిషిని తీసుకొస్తున్నాడు ఏసేపు, ఎడం చేస్తేనేమో ఎఫ్రాయిమ్ తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చిన తర్వాత, నాన్న ఇదిగో నా ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకులు నువ్వు ఆశీర్వదించే చేతి నుంచి ప్రార్థన చేయనంగానే వాళ్ళ మీద చేతులు ఎలా పెట్టాలి? కుడి పక్కనేమో మనిషి ఉన్నాడు, ఎడం పక్కన ఎఫ్రాయిమ్ వచ్చాడు. ఇప్పుడు ఆ మనిషి ఎలా ఉంటాడో యాకోబు తెలియదు, ఎఫ్రాయిమ్ ఎలా ఉంటాడో యాకోబు తెలియదు. వచ్చిన వాళ్ళు శబ్దమే విన్నాడు తప్ప వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు కొంతమందిని చూస్తే వీళ్ళు ఎలా ఉంటారు అలా ఉంటారని చెప్పచ్చు. కానీ యాకోబు ఏం చూడ, మందం అయిపోయిన కళ్ళు. ఓ మాట చెప్పాలంటే బాగా చూపు తగ్గిపోయింది. చూపు అసలు ఎవరు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు అతను. ఇప్పుడు మనిషే వచ్చాడు, ఎఫ్రాయిమ్ వచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, చేతులు ఎత్తు తండ్రి, ఎక్కడ నువ్వు ఏ రీతిగా నన్ను పోషించావో, ఎక్కడ నన్ను అభిషేకించావో, ఎక్కడ నా చేతికి దైవ కృపనిచ్చావో, ఈ కృపను బట్టి ఇద్దరు బిడ్డలను దీవించబోతున్నాడు. ఏ చెప్పాడు అంటే మరి ఆరాధన చేయాలి కదా. ఆశీర్వాదం వచ్చినప్పుడు సెపరేట్, ఆశీర్వాదం వచ్చినప్పుడు ఆరాధన చేయాలద్దా. ఏసేపు సోత్ర సోత్ర సోత్రం అన్నాడు. రెండు చేతులు వాళ్ళని పెట్టేటప్పుడు ఇలా పెట్టాడు. ఇలా పెట్టంగానే కళ్ళు తెరిచొస్తున్నాడు. కొంతమంది ప్రార్థన చేయమని కొంతమంది కళ్ళు తెరిచొస్తున్నాడు చూసాడా. ఇలా మనోన్నతం ఎప్పుడు తెరవబడదు. ప్రార్థన చేస్తున్నాము, కళ్ళు మూసుకున్నాడు, మిడుగులేసుకుని చూస్తారు. వాళ్ళ మనోన్నతం ఈ సంవత్సరం కాదు కదా, 2023 దాకా కళ్ళు తెరవబడదు. కళ్ళు మూయడానికి మూసాడు వెంటనే. హల్లెలూయా కాదు, ఆమేన్ అనండి. ప్రైజుల్లా. కళ్ళు తెరవనంటే, కళ్ళు తెరవమన్నప్పుడు కళ్ళు మూస్తారు, కళ్ళు మూయాలన్నప్పుడు కళ్ళు తెరుతారు. మనకున్న విశ్వాసకున్న ఇదేమిటంటే నేను రివర్స్ చెప్పాలి అంతేనా. ఇప్పుడు చేతులు ఎలా పెట్టి దీవిస్తున్నాడు, దీవిస్తే వెంటనే ఏసీ పని చేశాడు. నా తండ్రి అట్లు కాదు, కళ్ళు తెరిచి చూసి, డాడీ ఏంటిది, నువ్వేంటి ఎట చేస్తున్నావు, నేను ఎట తీసుకొచ్చాను, నువ్వు ఎట చేయాలి అప్పుడు అంటాడు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా హల్లెలూయా. 18 వచనం, నా తండ్రి అట్లు కాదు, ఇతనే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పాను, అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను. నా కుమారుడా, అది నాకు తెలియను. ఎట్ట తెలుసు నీకు, నీకు కళ్ళు చూస్తున్నాదిగా, నీకు గుడ్డోడుగా, నీకు సూపు పడిందిగా, ఎలా చూస్తున్నావు? అరే ఏసేపా, పైకి నేను మిమ్మల్ని చూడకపోవచ్చు, మీ పరిస్థితులను చూడకపోవచ్చు. వీళ్ళే దీవించబడతారు, వీళ్ళే వర్ధిల్లుతారు, వీళ్ళే ఇల్లు మీద ఇల్లు కడతారు, వీళ్ళే వస్తువుల మీద వస్తువులు కడతారు, వీళ్ళ మీద అన్ని వీళ్ళే సంపాదిస్తారని మీరు అనుకోవచ్చు. కానీ నాకు తెలుసు. చెప్పండి ఏంటట, నాకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. యాకోబు బాహ్య నేత్రాలు మూతబడినా అంతరంగపు నేత్రాలు తెరవబడి ఉన్నాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని బిడ్డరా, వీళ్ళని దీవించమని
చేయబడాలని, వీళ్ళని ఆశీర్వదించమని, వీళ్ళు మాత్రమే గొప్ప చేయబడాలని ఒకవేళ దేవుని బిడ్డలు లోకం అనుకుంటుందేమో, వీళ్ళని గొప్ప చేయాలని లోకం అనుకున్నా, ఇక్కడ ఒక తండ్రి నిలబడ్డాడు. ఆ తండ్రి దేవుని బిడ్డలారా, లోకాన్ని మనుషులను చూసి కాదు, నీ స్థితిని చూసి నీ మీదకి ఆశీర్వాదం పంపగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అక్కడ యేసేపు మన నేత్రం తెరవబడింది గనుక భవిష్యత్ కాలంలో ఆ దాహం తీర్చబడ్డానికి లోయ నిండా నీళ్లతో నింపబడింది. యాకోబు కూడా భవిష్యత్తు తెలుసు గనక మనిషికి బదులుగా ఎఫ్రాయిమును దేవుడు దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ అవన్నీ దారిలు వేసి చూడమ్మా పాప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనిషి దీవించబడాలనేది ఎవరి ఉద్దేశం? జ్యేష్ఠుడు కదా, బలవంతుడు కదా, ఎఫ్రాయిం కంటే పొడుగ్గా ఉంటాడంట మనిషి, ఎఫ్రాయిం కంటే అందంగా ఉంటాడంట మనిషి, ఎఫ్రాయిం కంటే తెలివితేటలు కలిగిన వాడంట మనిషి, ఎఫ్రాయిం కంటే చాలా చాకీగా ఉంటాడంట, ఎఫ్రాయిం కంటే చాలా అన్ని విషయాలు యోగ్యుడంట, మంచి చదవని అంట మనిషి. మనిషి ఎవరితో దేవుని బిడ్డలు పోల్చలేనంత భక్తుడంట. ఏ సేపును చూసినా, మనిషి చూసినా యాస్ తీసుకు ఇద్దరు ఒకేలాగా ఉండేవాళ్ళంట. చతుర్ పుటాల్లో చెప్తున్నాయి. అట్లాంటి మనిషే దీవించబడడానికి అన్ని క్వాలిటీలు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మనిషే కంటే ఎవరు యేసేపు కంట్లో దేవుడు బిడ్డ యాకోబు కంట్లో పడ్డారు? ఎఫ్రాయిం. ఈరోజు దేవుడు బిడ్డరా, నీకంటే జ్యేష్ఠులు ఎంతో మంది ఉండొచ్చు, నీకంటే బలవంతులు, నీకంటే జ్ఞానవంతులు, నీకంటే తెలివితేటలు కలిగిన వాళ్ళు, నీకంటే గొప్ప వాళ్ళు, నీకంటే మేధావులు, నీకంటే చదవరులు ఎంతమంది ఉన్నా ఈ రోజు చిన్నవాదాన్ని పెంచుకుంటుంది ఎఫ్రాయిం వెళ్ళారా, చెయ్యి మీద తిరగబడబోతుంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చెయ్యి మీ తల మీదకి రాబోతుంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చెయ్యి మిమ్మల్ని దీవించబోతుంది, ఆ చెయ్యి మిమ్మల్ని ఆశీర్వదించబోతుంది. నా దేవునికి తెలిసి ఎవరిని ఎప్పుడు లిఫ్ట్ చేయాలో, ఎప్పుడు పైకి లేపాలో, ఎప్పుడు వాళ్ళని వాడుకోవాలో నా దేవునికి తెలుసు. హల్లెలూయా. నా మీదకి ఎప్పుడు దీవెనలు రావాలో చెప్పండి అమ్మా. నా మీదకి ఎప్పుడు కృప రావాలో, ఏ యోగ్యత లేకపోయినా చెప్పదొచ్చి, ఏ అర్హత లేకపోయినా, ఏ క్వాలిటీ లేకపోయినా, ఏ సౌందర్యం లేకపోయినా, ఏ చదువు లేకపోయినా, ఏ సామర్థ్యం లేకపోయినా, ఏ సైక నేనేంటో తెలుసా? మనుషులు నిన్ను నిర్లక్ష్యం చేసినా, మనుషులను పక్కన పెట్టినా, మనుషులను దూరం వచ్చినా, నా దేవుడు చేయని తల మీదకి రాబోతుంది. సంవత్సరం చివరి ఆదివారం ప్రపంచాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఎదుగుదలను ఆపడానికి ఎన్ని శక్తులు బయలుదేరినా, నీ ఎదుగుదలను ఆపడానికి ఎన్ని పోరాటాలు వచ్చినా, ఆ ఎదుగుదల మధ్యలోనే నా దేవుని చేయి మిమ్మల్ని వెతుకుతుంది. దీవించేది యాకోబా? హల్లెలూయా. యాకోబు ఒకవేళ నీ ఇంటి వాళ్ళు అయి ఉండొచ్చు, వీళ్ళకి ఇది రావాలి అది రావాలి ఎవరు ఎన్ని తలుచుకున్నా, జరిగేది దేవుని చిత్తమే. నా ఏడలో దేవుని చిత్తం జరగబోతుంది, నేను నిర్లక్ష్యం కాను. చెప్పు, నేను చదవకుండా నిర్లక్ష్యం కాను, దీవెన నా తల మీద ఉండబోతుంది. హల్లెలూయా. వందల మంది ఉన్నా ఆ చెయ్యి నా మీదకి వస్తుంది, లక్షల మంది ఉన్నా ఆ చెయ్యి నా మీదకి వస్తుంది. దేవుని స్తోత్రం కలిగను గాక. ఈరోజు వందల మందిలో ఒక సాక్షిగా నేను ఉండబోతున్నా. ఈ రోజు వరకు దేవుడు నా ప్రారంభాన్ని చూసావు సైతానా, ఇక నేను వాడబడ్డ 2019లో నువ్వు చూడబోతున్నా. నా ప్రారంభం చూసి నీ కళ్ళు కుట్టుకున్నావు కదా, నా ప్రారంభం చూసి నా ఇంటి మీద దాడి చేసావు కదా, నా ప్రారంభం చూసి నాకు అడ్డుపడ్డావు కదా, నా ప్రారంభం చూసి నాకు ఏవేవో ఆశలు చూపించావు కదా, అయినా నేను నీకు లొంగపోవడానికి కారణం ఏదో తెలుసా? 2019 ఉత్సవాల భవిష్యత్తులకు నేను చూడబోతున్నా. దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చుకుంటూ వచ్చాడు 2019 దేవుని బిడ్డరా, ఆశీర్వాదాల పంట, ఆశీర్వాదాల పరిపక్వత నువ్వు చూడబోతున్నావు దేవుని సంఘమా. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని చెయ్యి ఎప్పుడు నా మీదకి రావాలో నా దేవుని తెలుసు. నా దేవుని చెయ్యి ఎప్పుడు నా మీదకి రావాలో, ఎప్పుడు వస్తుంది అంటారు? ఆల్రెడీ వచ్చేసిందండి. వాక్యం యెహోవా సెలవిచ్చిందేమో అని అన్నాడు ఆయన. ఆల్రెడీ నా దేవుని చెయ్యి నా పై ఉందని చెప్పండి, ఒకసారి చెయ్యి పెట్టుకుని చెప్పండి, ఏసై చెయ్యి నా మీద ఉందని చెప్పండి, ఏసై చెయ్యి నా మీద ఉంది, నా మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వసించి పలికితే అద్భుతమేనండి, నమ్మి పలకటమే దేవుని కార్యం. డౌట్ ఉందా ఏమన్నా? ఏమన్నా డౌట్ ఉందా? 2019 నాదే చెప్పండి.
2019 నాది. భయపడద్దు, భయపడద్దు మనసా, భయపడదు. 2019 నాదే, ఎవరిది కాదు, నాదే. స్వార్థంతో చెప్పాలండి, ఎవరిది కాదు. 2019 ఎవరికి ఇచ్చేది లేదు, 2019 నాది. చెప్పమాట, రోషన్గా చెప్పమాట, 2019 చెప్తున్నాను మీరు చెప్పండి, 2019 నాదే. హల్లెలూయా, యేసయ్యా నావన్నీ నీవే, ఆమేన్. అలాగైతే 2019 నాదే, దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ వ్యాపారాలు కొన్ని టర్నింగ్స్ చూడబోతున్నా, దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ ఉద్యోగంలో కొన్ని మార్పులను చూడబోతున్నా, దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ ఇంట్లో ఒక మార్పును చూడబోతున్నా, దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడికి ఇచ్చిన స్వాస్థ్యాన్ని చేతికి ఇవ్వబడబోతున్నా, దేవుని స్తోత్రం. 2019 కొన్ని స్వతంత్రించుకోబోతున్నా. నీ వల్ల కానిది, నీకు చేత కానిది ఎప్పటికీ ఆశాశగానే ఉండేపోయిన కొన్ని ఆశీర్వాదాలని దేవుని స్తోత్రం కలిగిన గాక. మూడవ ఉపమానం ఏంటి? ప్రసంగంలోకి వెళ్దాం, ఊళ్ళో జస్ట్ ఇంట్రడక్షన్ మీకు. ఇదంతా అపొస్తలుల కార్యం 14:10. దేవుని స్తోత్రం కలుగును గాక. లుస్త్రాలో యేసయ్య మీటింగ్ పెట్టాడు, పౌలన్న ప్రసంగం చేస్తా ఉన్నాడు. ఆ కూటానికి బలహీనమైన పాదాలు కలిగిన వాడు వచ్చాడు. అక్కడికి పాదాలకి బలహీనత ఉంది, నడవలేడు. ఒకవేళ అతనికి చెప్పబడుతుంది, పుట్టినది మొదలుకొని కుంటివాడంట, పుట్టిన సమయం నుంచి కుంటివాడంట, నడవలేక కూర్చొని ఉన్నాడంట. 8వ వచనం చూస్తే నడవలేక కూర్చొని ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు ప్రసంగం చేస్తా ఉన్నాడు. దేవుడు శ్రేష్టమైన వాడు. దేవుని శక్తిని తెలుసుకోండి, దేవుని మహిమను తెలుసుకోండి. దేవుడు ఎవరిని నిర్లక్ష్యం చేసేవాడు కాదు అని తనదైన శైలిలో ప్రసంగం చేస్తాను. మంచి విద్యావేత్త కదా, ప్రసంగం చేస్తాడు. తిరిగి చూడంగానే బలహీనమైన పాదాలు కలిగిన కుంటివాడు. ఈ టైంలో నాకు రావచ్చు స్వస్థత, ఇప్పుడు స్వస్థత పొందాలి దక్క నుంచి. నేను ఈ మాటలో నాకు స్వస్థత వచ్చేస్తా, నా కాళ్ళు బాగుపడిపోతాయి, నేను ఇప్పుడు స్వస్థత పొందుతాట అని అనుకుంటా ఉన్నాడండి లోపల. దేవుడు నన్ను మొట్టబోతున్నాడు. నేను ఎట్టెళ్తాను తెలుసా, కోటానికి కుంటుకుంటు వచ్చా, ఇప్పుడు ఎట్టెళ్తాను తెలుసా. పేతురన్న, యోహానన్న, మీ టైంలో కదా శృంగార దేవాలయానికి వెళ్ళింది. పౌలన్న టైంలో కూడా నేను ఎట్టెళ్తాను చూడు. వచ్చేటప్పుడు అనుకున్నాడంట, వాళ్ళ అమ్మతో చెప్పాడంట, యాడకరా డేక్కుంటే వెళ్తున్నావు కోటానికి మమ్మీ. ఎందుకు రా కుంటాడా కోటానికి, చాలా దూరం రా మమ్మీ. ఇప్పుడు కుంటాడన్నావు, తిరిగి వచ్చారు కృప కలిగిన వాడు అంటావు. ఏంట్రా నీకు ఆ ధైర్యం ఏంట్రా, నేను వెళ్తున్నది జీవం మళ్ళీ దేవుని మందిరానికమ్మా. ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళాడండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. అంతకుముందు ఒకవేళ వీల్ చక్రం అంటే దగ్గర తన్నుంటాడు ఆయన, ఓపిక లేక తోసేసి ఉంటాడు, ఆయన కర్ర పోటీసి వేసి ఉంటాడు. ఏంట్రా ఇవన్నీ పడాత్రం ఏంటంటే, కోటానికి వచ్చి స్వస్థత పొంది వెళ్తానే. అక్కడ అన్నాడు పౌలు, అతడు బాగుపడతాడని స్వస్థత పొందుతాడని. అతడు పౌలు మాట్లాడుట వినిను, దేవుని వాక్యమును వింటా ఉన్నాడు. పౌలు మాట్లాడుతున్న దేవుని మాటను విన్నాడు గనుక, వినుట వలన ఏమొచ్చింది అతనిలోకి, విశ్వాసం వచ్చింది. ఈరోజు దేవుని బిడ్డరా, ఏ స్వస్థత ఎప్పుడు నుంచి ఏది నువ్వు అనుభవిస్తున్నా, ఏది నిన్ను ఏలతా ఉంది, ఏది ఈ 2018 అంతా దేవుని బిడ్డ నిన్ను పీడించిందో, అది ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి రోగమైనా విశ్వసించండి. దేవుని స్తోత్రం కలుగును గాక, నమ్మండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్కు నా మధ్యలోకి విడుదలవుతుంది, దేవుని మాట నా మధ్యలోకి విడుదలవుతుంది. నేను నమ్ముతున్నా, ఇక్కడి నుంచి నేను వెళ్ళేటప్పుడు దైవ స్వస్థత పొంది ఇక్కడి నుంచి నేను వెళ్ళబోతున్నా. హల్లెలూయా, నా తలను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఓ, నా తలంపులను దేవుడు స్వస్థపరచబోతున్నాడు, నా శరీరాన్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు అని అనుకున్నాడండి. అతనికి విశ్వాసం ఉండేదని నేను మీ మొహాలు చూస్తుంటే, అసలు ఈ పూట ఏ పని లేకుండా అనవసరంగా నన్ను మందిరాన్ని తీసుకొచ్చారు. ఏదైనా పని ఉండి ఎవరైనా రమ్మంటే బాగుండే, అక్కడ శుభ్రంగా ఆ ఊరు వైపు ఆ ఫంక్షన్ గెలిచిన తిరుగుకుంటే చాలా ఇదిగా ఉండదు. కానీ నన్ను బలవంతంగా లాక్కొచ్చారమ్మ, ఏంటనమ్మా ఇక ఎంతసేపు కూర్చోవాలనమ్మా, ఎంతసేపు వాక్యం చెప్తారు అన్నట్టుగా మొఖాలు చూడండి. అసలు మీకు విశ్వాసం ఉందా? సేవకుడే నేను చూస్తుంటే
దాహం ఉందా, నేను బాగుపడిపోతాను, ఈరోజు దేవుడు నాకు వాగ్దానం ఇవ్వబోతున్నాడు. 2019 జనవరి 1st రోజు కాదు, ఈ రోజే ముందు వారం రోజులు, ఈ రోజు మీకు ఇచ్చేది వాగ్దానం ఏంటంట? మళ్ళీ తిరిగి ఇచ్చేతనా? హల్లెలూయా. మీ భక్తులు చూసి ఈ రోజు దేవుడు మీకు అక్కడ అడ్వాన్స్ ఇచ్చేసాడు అనుకోండి, ఏమంటారు? ఏదైనా పని ఒప్పుకున్నాడు అంటున్నప్పుడు ఏం చేస్తారు సీన్? మీరు మళ్ళీ పని మళ్ళీ ఇంగ్లీష్ ముందు ఒక 1000 అడ్వాన్స్ కొట్టండి అంటారు. మీ దేవుని దగ్గరికి వచ్చి పని మీద వచ్చారు, దేవుని ఆరాధించడానికి వచ్చారండి, వర్షిప్ చేయడానికి వచ్చి కృతజ్ఞత చెప్తారు. ఓ 2018 అంతా ఆయన మామూలు కాదు, నెత్తి మీద పగలబడిపోయినాయి, సాక్షులన్నీ రోడ్డు మీద నిలబడున్నాయి, మాంత్రిక తాంత్రిక నిమ్మకాయ తోలుకుంటూ కొడుకుడు పగలు కొట్టి ఎన్ని మెరగాలి ఎన్ని మెరగాలి, అసలు మామూలు కాదు. దేవుడు సోదరు మా రోడ్లు అయితే ఇన్ని ఎంతారో దగ్గర మనంతా మా ఏరియా తెచ్చారు, గిరగిరాతి థాపులు పడతారు తీసుకొచ్చి. నేను ఒక రోజు పని మీద ముందుకు వచ్చి పడింది కొడుకుడు, పైన చూసా ఎంత ఏ కాక ఎత్తి కాదు, ఎత్తికెత్త కొడుకుంటారు పెంక తీసి ఎత్తి కాదు, అక్కడ పైన చూసా అక్కడ నుంచి ఒక ఆమె ఈ సారీ సారీ అంటున్నామా, నాలుగు కొడుకుడు తీసుకుని మొహాన్ని కొట్టా కనిపించిందా? లేదుగా కృష్ణ గారు అన్నారు, ఏమైంది ఏమైంది అన్నారు, వెనకాల కూర్చొని కొడుకుంటాడు బాబు ముందన్నా నేను, ఏమి స్తోత్రం కలిగింది కాక ఎన్ని శ్రాతం ఉంటారు మన మీదకి. లేదుగా మాంత్రియుడు అంటాడు కదా, మాంత్రియుడు అంటాడు కదా, ఏమైందో తెలుసా, ఎవరో ఏదో చేస్తే అది వీళ్ళు దాటొచ్చారండి, దాటొస్తేనే దగ్గర ఎత్తుని కూర్చుందా? దేవుని స్తోత్రం కలుగుతుంది కాదు, మనమైతే ఎన్ని దాటొస్తామో. హల్లెలూయా హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ 2018 అంతా గిఫ్ట్ ఇయర్ అండి, ఇది బహుమానపు సంవత్సరం, దేవుని స్తోత్రం కలుగును కాక. మరో మాట చెప్పాలనేది పునర్జన్మ ఇయర్ నిది, దేవుని స్తోత్రం కలుగును అనుకుంటున్నాం. నేను చాలా రాగిజాబు కాసుకొని టయానికి గంజి తాగుతూ టయానికి ఆకుకూరలు మాత్రమే తింటూ ఫ్రూట్స్ సలాడాలు తింటూ నేను ఎంత బాగున్నాను, నోరు మూసుకుంటే మనకి మాట చెప్తే దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా హల్లెలూయా. ఆదమరిచి వంకాయ కూర తిందా అంటే ఒక రోజు ఆదమరిచి వంకాయ కూర తింది, అసలు ఆ రోజు అంటి చూస్తే మాకు హడలెత్తిపోయాం మేము, దేవుని స్తోత్రం కలుగును కాక. ఇంకొంచెం ఏదైనా రేజ్ అయితే మనిషి ప్రాణానికి ఇబ్బంది అయ్యిందంటే అయిపోయింది ఆంటీ, దేవుని స్తోత్రం. ఒక తినే కూర కూడా నువ్వు చక్కగా వండుకొని నూనె పోసుకొని మళ్ళా టేస్ట్ చేసుకుంటూ వండుకుంటూ ఇట్లా ఉన్న కూరే ప్రాణానికి ఇబ్బంది పెడుతుంటే ఎన్ని కూరలు వచ్చినాయి, దేవుని స్తోత్రం కలుగును కాక. ఎన్ని కోళ్ళు ఆంత్రాక్స్ వ్యాధులతో నీ దగ్గరికి వచ్చినాయి, ఎన్ని కోళ్ళు పొట్టను పెట్టుకున్నాం మనం, ఎన్ని కోళ్ళు అండి, జాయింట్లు జాయింట్లు, దేవుని స్తోత్రం. ఒకవేళ మన కాటా ఇస్తే ఈ సంవత్సరం అంతా 1000 కేజీలైనా తినేసి ఉంటాం మనం కదా. కోళ్ళు రేపు సభ ముందు నిలబడతాయి, చేపలు సభ ముందు నిలబడతాయి, అన్యాయంగా మనం తినేశారు నాయన ఆయన. అసలు మీ గురించి మాట దేవుడు ఎరుగు, మాలాంటి పాస్టర్లు అయితే దేవుని స్తోత్రం కలుగును కాక. మీరైతే 1000 కేజీలు అయితే నేను ఎన్ని టన్నులు తిన్నాను, ఎన్ని కోళ్ళు వచ్చినా ముందు సాక్ష్యం పలుకుతాయో, దేవుని స్తోత్రం కలుగును కాక. రేపు నాకు ముక్కు పిండి వసూలు చేస్తాయి, ఎన్ని తిన్నా ఏమి కాకుండా రాయించుకొని నిలబడిపోయేవాడి అని నిలబడ్డా అంతే. ఏదో ఒక రకం అనేటప్పుడు అంటాం మళ్ళీ అంటే సెకండ్ కోటింగ్ మళ్ళీ మొదలు పెట్టేస్తాం. ఇట్లాంటి స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టాడంటే 2018 దేవుని పెట్టినారా, అన్ని మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచాయి. హైదరాబాద్ వర్షం పడితే మ్యాన్ హోల్స్ లేచిపోతాయి అని ముందు మనమైతే అంత చక్కగా దేవుని స్తోత్రం మన కింద చూపలేదుగా, మన అసలు పొరపాటు కూడా ఆ మేరే నండమ్మా, మనంతా పై చూపే. మీరేదో అనుకున్నారు పై చూపే, మనంతా మ్యాన్ హోల్స్ ఉన్న దాని మీద పేరు వేసినట్టు వెళ్ళిపోయి అవతలకి మనం మ్యాన్ హోల్ అనుకుంటుంది ఇదంటే నేను నాలో పడలేదంటే పడటానికి ఆయన అరచేతులతో నేను ఎత్తుకుంటున్నాను. మీ దేవుడు కురుకడు నిద్రవాడు, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎన్ని సర్పాలు దేవుని సింహాలు గారు సర్పాలు జాడ తిరగాలంటే బట్ట మీద సర్పప జాడ అన్నట్టుగా హిమ్మాలి గారు అడగాలి సర్పప జాడ. దేవుని స్తోత్రం కలుగును కాక. వెచ్చవెచ్చ ఈ చలికాలం అయితే బోల్డ్ వచ్చి కాపురం పెడతాయి, వచ్చినట్టు మౌనంగా వెళ్తున్నాయి కానీ మనతో పలకరింపడం లేవు. స్తోత్రం కలుగును కాక. దేవుని శక్తి నాపై ఉందండి, అలాగే విశ్వాసం ఉంటే చాలు మీ జీవితాల్లో. ఇప్పుడు ఉన్నవైనా రాబోతున్నవైనా దేవుని కృపలో మీరు నిలబడగలరు. వీటన్నిటికి మూలం ఏదో తెలుసా, వీటన్నిటికి మూలం ఏదో తెలుసా, మనోనేత్రం తెరవబడి ఉండటం. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇంతకీ ఎవరికి తెలిసింది మరో నేత్రం, ఎవరికి తెరవబడ్డాయి?
ఇచ్చేవాడికి తెలుసు, మరణతను తెలిసి పుచ్చుకున్నవాడు కూడా తెలుసుందండి. మీరు ఎలీషా కాలంలో ఎలీషా ఎందుకు పిలిపించారు? వాళ్ళ మనోన్నతను తెరవబడింది కనుక ఆయన పిలిపించుకున్నారు. ఆమెన్. యాకోబును దీవించే సంగతి ఎవరి మనోన్నతను తెరవబడింది? ఎఫ్రాయిము తెలుసు ఖచ్చితంగా చైనా మీదకి వస్తుందని. ఎఫ్రాయిం వెళ్తున్నాడు కానీ ఏంటి నానా మనిషి పేరు చెప్పు, అమ్మ నువ్వు కూడా మనిషి పేరు చెప్పు, ఊరు వాళ్ళందరూ మనిషి పేరు చెప్పండి, కానీ దేవుడు నా పేరు చెప్పబోతున్నాడు. రెండంతా ఫలాభివృద్ధి పొందిన వాడిని నేను తెలుసు. ఇక్కడ స్వస్థత పొందటానికి వచ్చేవాడు కూడా తెలుసు. ఏమని ముందు పౌలు తెలుసా నా తాగి తెలుసా? రోగికే తెలుసు ముందు దేవుని స్తోత్రం కలుగు నేను ఎంతనా స్వస్థత పొంది వస్తానని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మనోనేత్రములు తెరవబడిన వారి వెనకాల దాగి ఉన్న దైవాశీర్వాదాలు. మనోనేత్రాలు తెరవబడిన వారి వెనకాల దాగి ఉన్న దైవ, ఎవరి మనోనేత్రాలు తెరవబడి ఉంటాయి? ఎవరు దేవుడు ఇప్పుడు నీకున్న అన్ని నెగటివ్ గా కనపడుతున్నాయండి. నువ్వేది సాధించలేను, నువ్వేది ఛేదించలేను, దేన్ని సంపాదించలేను, నా జీవిత కాలం అంతా అయిపోయింది, యవన దశ దాటిపోయింది కనుక ఇక నేను అరాకుర రాబడితోనూ బ్రతికి ఉండాల్సిందే, ఇక మా పిల్లలు కూడా నేను వాళ్ళు అనుకున్నంత చదివించలేను, నేను వాళ్ళు అనుకున్న గమ్యాన్ని నేను చేర్చలేను, నాకు ఆ స్ట్రెంత్ లేదు, స్టామిన లేదు. ఒకవేళ మనం దేని గురించి నిస్సహాయ స్థితిలో ఉన్నామో, మీరు బాహ్యంగా వేటిని చూసినా మీ వల్ల కాదని అనిపిస్తుంది. ఈరోజు బహిరంగంగా మనం ఈ వేటిని చూసినా, మన ఇంటిని చూసినా, ఇంటి వాళ్ళని చూసినా, ఇంటి పరిస్థితులు చూసినా మన వల్ల కాదని అనిపిస్తుంది. అయితే నేను చెప్పే కొన్ని పాఠాలు మీకు నేర్పబోతున్నా. ఈ పాఠాల్లో బాహ్యంగా కాదు అంతరంగంగా మీరు చూసి ఎలా జయం పొందబోతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు మీ ఎదురుకు తీసుకొచ్చును గాక. చదువుతా ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఒకటి. ఇంతవరకు ఏం నేర్చుకున్నావు? ఫుల్ ఫాస్ట్ లో ఉన్నాడు సాయి ఈ రోజు. ఏంటో అంతేనా అట్టే కనిపిస్తుంది? స్తోత్రం చెప్పండి. మనందరికి తెలిసిన పాఠాల్లో నుంచి తెలియని సత్యాలు కొన్ని ఎదుర్కొన్నాం. మొదటి సమయ గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతులైన ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇశ్రాయేలును నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన ఎదురు నిలిచిన వారిని అడగగా. చాలండి, జనులు వాళ్ళు చంపిన వారికి ఎట్టుంటదా అని చెప్పేశారు జనం. ఓకే, ఇక్కడ చూడండి, నన్ను చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే, మనందరికీ తెలిసిన చరిత్రే, ఇజ్రాయెల్ దేశం మీదకి దేనిబడరా గొల్యాతు వట్టి ఫిలిస్తీన్లందరూ వచ్చారు. 40 రోజుల నుంచి రాత్రి పగల్లో దేనిబడరా సెంటర్ మీదకి వస్తాడు. సెంటర్లోకి వచ్చి అంటాడు కదా, రే ఎవడు లేడా, దమ్ముంటు రండిరా, మేము మిమ్మల్ని కొట్టుకుంటాం కాదు, మీరు మమ్మల్ని కొట్టుకుంటాం కాదు, ఒక్కడని చూస్తున్నాం, ఒక్కడని చూసుకుందాం అంటే ఎవరు రావట్లే ముందుకి, ఎవరు ముందుకు రావట్లే. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరూ ఏదో యుద్ధంలో ఎరగదీసేస్తున్నారు అన్నట్టుగా దావీదు నాన్నగారు ఏం చేశారంటే క్యారేజ్ ఇచ్చి పంపించారు, దావీదుని పిలిపించారు, రైట్ రా పనికి మాలాడు, కరసాలాడు, తిక్కుమాలాడు, రా అని పిలిచి ఈ క్యారేజ్ దేశంలో అన్నలకి ఇచ్చిరా, అన్నలు యుద్ధంలో ఎరగదీసేస్తున్నారు అని క్యారేజ్ ఇచ్చి పంపించారు. ఈలో క్యారేజ్ పెట్టుకుని వస్తున్నాడు. ఎట్ట వస్తున్నాడు? ఎప్పుడు నన్ను ఎట్టే అంటారు, నన్ను అసలు నిలువే ఇవ్వదు, ఎప్పుడు నన్ను తిడతానే ఉండదు మా అమ్మ, ఎప్పుడు నన్ను తిడతానే ఉంటుంది మా నాన్న అనుకుంటూ సరుక్కుంటూ కొనుక్కుంటూ రాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. వస్తా ఉన్నాడు అక్కడికి, వస్తా ఉంటే వడొచ్చి నిలబడ్డాడు. నిలబడి ఎవడ్రా దావీదు చూస్తున్నాడు. దావీదు ఎట్లా చూట్లా ఈడు ఉడ్రా అని పని చూస్తుంటే వాడు దేవుని కూడా గాంభీరంగా రాక్షసులా ఉన్నాడు. వాడు చూసి అంటాడు, ఈడెవడు అనా, ఈడెవడు తెలీదా అసలు ఆడు ఊడంటే అని మొదలు పెట్టారండి వీళ్ళు. ఏమని ఏమని మొదలు పెట్టారు చూడండి, 17వ అధ్యాయము 4వ వచనం. గాతువాడైన గొల్యాతు అను సూర్యుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జాడ ఎత్తు మనిషి, 9 అడుగులు. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తూముల రాగి ఎత్తు గలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈ
మాటలన్నీ? నీ శత్రువు కూడా బలం ఏంటో వాడు ఎవడో తెలుసా? వాడి హెల్మెట్ ఏంటో తెలుసా? వాడి చిరస్ వాడి చాచుకున్న ఇదే తెలుసా? వాడి కాళ్ళకి ఏముంటో తెలుసా? వాడికి ఉన్న పర్సనాలిటీ తెలుసా? వాడు ఎంత లిఫ్ట్ తెలుసా? వాడు మనం వెయిట్ చేస్తే ఎంత పైకి లెప్పేసాడు తెలుసా? అసలు వాడు అరుపేటో తెలుసా? వాడు స్వరం ఏంటో తెలుసా? పొద్దు గూగుల్ ఇదే భజన మనం, పొద్దు గూగుల్ ఇదే భజన. ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఏం చెప్తున్నారంటే, గొల్యాతును ఉన్నాడు అది సూర్యుడు, మరి మీరెవరు సన్యాసుల? మీరెవరు అందుకే? అడు సూర్యుడు, వాడు భీముడు, వాడు అది, వాడు ఇది అని మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. వాడు మౌనుడు కదమ్మా, ఫుల్ ఫైర్లో ఉంటాడు ఎప్పుడాడు. అసలు వాడు సామాన్ ఆడపోయాడు, అంత పట్టకొస్తున్నాడు. రాత్రిపూట సాయంత్రంపూట వస్తాడు, ఓ డైలాగ్ వేసి వెళ్తాడు. మళ్ళా కుక్కర్లు పందులు తింటారు, లిస్టులు తినేది ఆహారం అదే తింటాం. మళ్ళీ రౌండ్ వస్తాడు, వచ్చి ఎవడో రౌండా అంటాడు, అది పూలు కుట్టుకుంటూ మళ్ళీ వెళ్తాడు. ఈలోపు ఈ జర్నీలో వాడు రావటం పోవటం రావటం పోవటం చూశారు. చూసిన తర్వాత ఏం చేయాలి అర్థం కాక ఎవరికి వాళ్ళు దాక్కున్నారు. ఇప్పుడు దావీదన్న క్యారేజ్ పెట్టుకొచ్చాడు, అక్కడికి పై చూసి చూస్తున్నాడు. చూస్తుంటే ఏమన్నాడు చూడండి అతను, దావీదు హల్లెలూయా, దావీదు జీవం గల దేవుని సైన్యము తిరస్కరించడానికి దావీదు ఏమన్నాడు తెలుసా? సున్నతి లేని వాడు అవడు అసలు. హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? సున్నతి లేని ఫిలిష్టీయుడు ఎంతటి వాడు, వాడు చంపేస్తా, ఇజ్రాయెల్ నుంచి నింద తొలగించేస్తా. బహుమానం ఏంటి? ఎవడైనా జనం వచ్చి లంకనాలు చేసి ఎవడు కాడు దేవుని బిడ్డలారా సొంబట్టుకుని ఊరి మీద గెలిపారంట, ఊరు అవతలు ఉన్నారు అంతా. ఈయన వచ్చాడు, ఎంత ఎంత ఇస్తారంట అన్న, ఎంత ఇస్తారంట బహుమానం? వరే పొట్టోడా, అసలు మా పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? అన్న వేసేస్తానన్నా నేను, అన్న వేసేస్తా. ఎందుకనే ఏంట్రా నీ కెపాసిటీ ఏంట్రా, ఎందుకు వేసేస్తారా? వాడు రక్షణ పొందలేదన్నా. హల్లెలూయా. ఈరోజు ఎవరు నేత్రాలు తెరవబడతాయో తెలుసా? దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క నిశ్చేత కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని ప్రేమ ఎరిగి ఉన్నారో, ఎవరైతే దేవుని కృపతో నిండి ఉన్నారో, వాళ్ళకి వాడించే అపవాది వల్ల కాదు. రక్షణ పొందిన వాళ్ళు అనుకుంటుంటే చప్పలు కొట్టే వాళ్ళంతా నాకు అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. వీళ్ళకి తెలియదా? వీళ్ళకి ఏం తెలుసు? సాతాను గారు కొలతలేస్తారు. వాడు ఎంత ఉన్నాడు తెలుసా? వాడి పర్సనాలిటీ ఏంటో తెలుసా? వాడి ఈ రోజు ఏమిటో తెలుసా? వాడిని పొగులుతాడు. అసలు వాడికి దేవుడు ఉన్నాడా అన్నాడు. దావీదన్న మాట ఏంటి? వాడికి దేవుడు ఉన్నాడా? దైవ సహవాసం తెలుసా? వాడికి ప్రార్థన చేయటం తెలుసా? వాడికి ఆరాధన చేయటం తెలుసా? వాడు దేవుని మహిమపరచడం తెలుసా? ఆ దేవుడి గురించి అడిగి ఏమో తెలుసా? వాడికి ఏం తెలియదు. మరి ఏం తెలుసు? ఒళ్ళు వేసుకుని ఊరి మీద ఊరు ఎక్కడం తెలుసు వాడికి. ఒళ్ళు వేసుకుని ఊరి మీద ఏరేగా వాడికి మీరు భయపడతారేంటన్నా? అన్ని వేసేస్తా. హల్లెలూయా. రక్షణ పొంది ఉన్న వాళ్ళకు మనోనేత్రం దేవుడు తెరవజేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును కాక హల్లెలూయా. ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో వాళ్ళ మనోనేత్రాన్ని దేవుడు తెరవజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి రక్షణ పొంది ఉన్నారా? ఇంకా టైం ఉందన్నా, కొంచెం ఇది ఉందన్నా, సర్ఫెక్సల్ వాడాలన్నా, టైడ్ వాడాలన్నా, ఇంకా దేవుని గురించి బాగా తెలుసుకోవాలన్నా, ఇంకెంత తెలుసుకుంటా దేవుని స్తోత్రం కలిగిన కదా. టైం అయిపోయింది. ఇంకా గొల్లియాతు గడ ఊరి మీద పడ్డాడు. గొల్లియాతు గడ దొరికిందంతా దోచుకుంటానికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకా నువ్వు ఇంకా సమయం ప్రొలాంగ్ చేస్తూ, ఇంకా సమయాన్ని కలుపుతూ, ఇంకా వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళు ఒప్పుకుంటే కలిసి రావాలి, అది చూపాలి, ఇది చూపాలి, ఎచ్చులయ్యాలి, ఎసాలయ్యాలి, ఇంకా ఏదేదో చెయ్యాలంటే కుదరదు మ్యాటర్ ఎక్కడ. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఈ రోజు రాబోతున్న శోధన ఎదిరించి నువ్వు నిలబడాలంటే నువ్వు రక్షణ పొందవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును కాక. రక్షణ ఎవరు పొందుతారో, రక్షింపబడిన వాడి ఎదుట ఎంత తోడైనా వాడు నులుపుడుదే, ఎంత వాడైనా వాడు ఇసుక రేగదే, ఎంత వాడైనా వాడు కాలి తిప్పదే. రక్షణ పొందిన వాడు ఎలా చూడాలో తెలుసా? రక్షణ పొందిన వాడు సమస్యను ఎలా చూడాలి అనగాదు. దేవుని స్తోత్రం అందోడాలి. రక్షణ పొందిన వాడికి నేను పెడదా, నీ భాగ్యం ఎంత గొప్పది అని రక్షణ పొందిన వాళ్ళని చూసి మోసే పాట పాడుతుంటే ఈ రోజు నువ్వు రక్షణ పొందావు. రానున్న పోరాటం ఎంతటిదైనా, రానున్న వెదివేదన ఎంతటిదైనా, నష్టం ఎంతటిదైనా, కీడు ఎంతదైనా, అది నన్ను చూసి దాటి వెళ్లాల్సిందే. ఎందుకంటే
నేను రక్షణ పొందా. చెప్పండి హల్లెలూయా. ఒక ప్రొటెక్షన్ ఉంది నాకు, రక్షణయే నా కాపుదల, రక్షణయే నా ప్రాకారము. ప్రఖ్యాతి ఏ నా గుమ్మ అంటున్నాడు భక్తుడు, దేవుని స్తోత్రం కలుగును కాక. నాకేదైనా ఉందంటే అదేంటో తెలుసా? రక్షణ. హల్లెలూయా. రక్షణ పొందిన వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందిన దైవ జనమా, నీ ఎదుటి గొల్యాతు సున్నతి లేని వాళ్ళు, దేని పడదా సమాధానం లేని వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటలు మీరెందుకని భయపడిపోతారా? మీరు సున్నతి పొందిన వాళ్ళు. దేవుని స్తోత్రం కలిగినక ఇక్కడి నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఈ విషయం తీసుకెళ్ళి రాజుగారు చెప్పేశాడు. చెప్పేత రాజుగారు ఏమంటారంటే, 33 సౌలు ఈ ఫిలిస్తీన్లు ఎదుర్కొని వాళ్ళతో పోట్లాడటానికి బలం చాలదయ్యా, నాకే చాలా, నాకే లేదంత, నేను అందరికంటే ఎంత ఎత్తో తెలుసా, నేను అందరికంటే ఎత్తు, నాకేం చాలా, నీకు చాలదు, మనతో ఉన్న వాళ్ళందరూ నీ వల్ల కాదులేమ్మా, అంత సీన్ లేదు, వాళ్ళు ఇస్తానంటారు కానీ అంత దాకా నీ దగ్గర రావులే, వాళ్ళు చేస్తారు కానీ అంతవరకు నీ దగ్గర చేయలేని. ఒకవేళ సౌలు లాంటి వాళ్ళు నీ దగ్గర సౌలు ఏదైనా ఊతుంటే నోరు మూసుకోండి బాబు, నా దేవుని బలం నాకు తెలుసు. నీ బలం గురించి ఎన్ని మాట్లాడినా అవును నాకు నిజంగా బలం లేదు, చెప్పండి నిజంగా బలం లేదు, కానీ ఎవరు బలం తెలుసు చెప్పండి, నా దేవుని బలం నాకు తెలుసు. గుండ్రాలే తలకొప్పుతో చెప్పాలి, కుంకుడికాయలు గుండ్రాలు ఒకటిగా చెప్పాలి, నోరుదే చెప్పాలి, నా దేవుని బలం చెప్పు గట్టిగా. హల్లెలూయా. కమ్యూనిస్టులు ఎక్కడ కదా పెట్టుకుని కంబ్రాక్స్ అంటారు అట్లా, మీరు అంటున్నాలి నా దేవుని బలం నాకు తెలుసు. సూపర్ స్టార్ కృష్ణ గారు వచ్చినట్టు వస్తున్నారు అక్కడికే, పిడికిలు పెట్టి చెప్పు నా దేవుని బలము నాకు తెలుసు. దేవుని స్తోత్రం. మీరు కామ్రేడ్లు కాదు కదా, కాకరకాయలు కూడా కాదు మీరు, ఇట్లా పెట్టాలి చేయటం పెట్టా పెడదా పెడదా. దేవుని స్తోత్రం కలుగును కాక. నేను గెలవబోతున్నా, నేను ఉద్యోగం పొందబోతున్నా, హల్లెలూయా, దేవుని బలములో నేను ఉండబోతున్నా. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును కాక. పరిశుద్ధుడైన దేవుడు మీతో మాట్లాడుతున్న సమయం ఇది. ప్రేసలా, మనకి బలం చాలదు, నువ్వు బాలుడువు, వాడు బాల్యం నుండి వాడు ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు వాడు సన్నీ స్కూల్ తెలుగు నువ్వు వెళ్ళావా సౌలా, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధం చేశాడంట. శత్రువుని ఎందుకని పొగుడతారు మీరు, ఏమంటే దయ్యంగాన్ని ఎందుకు పొగుడతారు మీరు, ఆ అపవాదిగాన్ని ఎందుకు పొగుడతారు? నాకేదో తేడా అవుతుంది, నాకేదో అనుమాకండి, ఏమైపోయినా పర్లేదు నాకేం కాదు, ఏసీ చూసుకుంటాడు, అదే నిలబడితే మనం అంతే. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇక్కడ చూడండి, శత్రుతో మనం పోట్లాడలేమండి, వాడికి బలం ఎక్కువ, నీకు బలం చాలదు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన దావీదు అంటే అందుకు దావీదు సౌలుతో ఇట్లా, మీ దాసుడు నేను తండ్రి యొక్క గొర్రెలు కాస్తడే అను సింహాలు ఎలుగుబడిని చీల్చేశానన్న, నీ దగ్గర నీకు సింహాలు ఎలుగుబడిని దోనికి వెళ్ళడం మన దోనికి వస్తే చీల్చవతలు పడేస్తానన్న. హల్లెలూయా. ఎట్ట చీల్చేవరా? సమాధానకర్త యొక్క దేవుడు శీఘ్రమే నా పాదాల కింద సాతానాన్ని చేత కొట్టిస్తాడన్న వాక్కు నాపై ఉంది, నాకు వాక్యం ఉంది, సంఘ ప్రార్థన నాకు ఉంది, వాక్యం ఉంది, సంఘ ప్రార్థన ఉంది, నాలో ఆత్మాభిషేకం ఉంది. ఆమెను నేను కూడా చెప్తా, ఉన్న మాటలు వర్ణించి చెప్పండి, ఏముంది మీ మీద బిల్లింగ్ అమ్మా, నాకు వినబడుతుంది చెప్ప, వీడియోలోకి వెళ్తుంది, నాకేముంది వాక్యం ఉంది, రెండవది ఏముంది నాకు సంఘ ప్రార్థన ఉంది, దేవుని స్తోత్రం కలుగును కాక, మూడోది ఏముంది ఆత్మాభిషేకం ఉంది, దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను వేసేస్తానన్న, వాటి తెల్లబాకరా, నేను నా అన్నీ నీకు ఇస్తా, నా అన్నీ వేసుకుని వెళ్ళు, వేసుకొని తగిలించకండి, దావీదు డామును పడ్డాడు కింద శిరస్థానము, ఏమైనా కెపాసిటీ ఎవాసిటీ మొత్తం పెడితే డామును బోర్లో పడ్డాడు. దావీదు ఏడమ్మ దూతను పడిపోయి ఉన్నాడు కింద, హెల్మెట్ కింద పడిపోయి ఉన్నాడు. అరే ఆ హెల్మెట్ తీడరు, హెల్మెట్ ఏమో ఇలా పోలేడు, అరే ఏ విధం చేస్తాడు, తీరు 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 అన్నాడు. అన్న కర్ర ఇటు అన్న, నేను వెళ్ళొస్తా, మళ్ళా మళ్ళీ ఊర్లో కొత్త తోలు తెస్తా,
మాకు తెలియదురా మీరు సవట్లవా, మీరు దద్దమలవా, మీరు పరిమళవా అని తిడతాడు. మా వల్ల కాదు నువ్వు వచ్చేది ఎగది చేస్తానో ఏదో ఏదో చేసేస్తానన్నావు. గొర్రెలు కాసుకున్నా 10 మినిట్స్ అన్నా, నేను టీ బిట్టలోకి వచ్చేస్తానే అన్న, యాడికి రైలు వస్తున్నా, యాడికి రైలు వస్తాను అని వేసేసి వస్తానన్నా. రే నేను ఇచ్చినే వేసుకోలేవు రాను, వాడినే వేసేస్తా అన్నా. వస్తా, ఏముంది నీ దగ్గర కర్ర ఉందిగా, ఇదని మ్యాజిక్ కర్ర కాదన్నా, బుడ్డ కర్ర తీసుకురావుతున్నాడు. కోచి పెట్టుకుని దేవుడు స్తోత్ర కలిగి ఉంది, డిగ్డి డిగ్డికి వెళ్తున్నాడు. ఈలోపు ఆ పక్కన అన్నారు, అరే కొల్లాతన్ను నిన్నేటన్ను మన కూడా వస్తున్నాడు. ఏడా తేరు చూస్తున్నాడంట, ఏడాడు అంటే హలో హలో హలో, అరే ఎవడు పిలుతున్నట్టు ఉన్నారు ఎక్కడరా, రే చూడరా కింద చూడరా, రక్షణ పొందినాడు పైన ఎందుకుంటాడు రా, కింద చూడరా, ఏంట్రా వేసేస్తా నేను, అరే నువ్వు కర్ర తీసుకొచ్చేవాడు రా నా మీదకి. ఫస్ట్ దావీదు ఉద్దేశం ఏంటంటే బయలుదేరినప్పుడే సింహాన్ని చీల్ చేశానన్న, ఎలుకబడిని చీల్చాను, ఇది కుక్క అన్నా, గొల్లాత ఎవరంట కుక్క, ఆల్రెడీ దావీదు ఫిక్స్ అయిపోయాడు, ఆయన కుక్కని ఫిక్స్ అయిపోయాడు, వాడిని కొడుతూ వాడిని అనిపించాడు. కుక్కను కొడతానికి ఏం చేస్తాం, బెల్ట్ ప్రదేశి రావే కుక్కని వెళ్తావా, పెద్ద పెద్ద రోల్ వేసుకొస్తావా, ఒక కర్ర తీసుకొస్తాం. ఇప్పుడు ఆడు ఎవడో శత్రువు ఎవరా, రోగం ఎవరండి, సోదరు ఎవరా, నోరు తెరవమ్మా, హల్లెలూయా. నా మీద కొత్తనా ఏంట్రా, అరే నేనేమన్నా నువ్వు అన్నట్టే నువ్వు కుక్కవే. అప్పుడు అంటాడు కదా 44, నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతురని ఆ ఫిలిష్టుడు దావీదుతో అనగా, అందుకు దావీదు సున్నతి పొందిన వాడై వాక్యముతో నింపబడిన వాడై దేవుని స్తోత్రం కలిగిన గాక. వాడు ఒకటి చదివితే ఈ 4 చదువుతున్నాడు చూడండి. ఇప్పుడు దావీదు నీవు కత్తియు ఈటియు బల్యమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావని అయితే నీవు తిరస్కరించుచున్న ఇస్రాయేల్ సైన్యములకు అధిపతియగు పేరిట నేను నీ మీదకి వస్తున్నా. హల్లెలూయా. వాడేమో అన్నది ఒక డైలాగ్, నా దగ్గర రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును ఇచ్చివేస్తాడంట, పంపిణీ చేస్తాడు, ఒక్కొక్కరికి పంపిణీ చేస్తాడంట. ఓకే, నా మాంసం ఏమేమి చేస్తావు, పాకులు పాకులు పంచి, ఓకే ఎంత ఉంటుంది దావీ మాంసం, ఎంత ఉంటుంది, ఒక పక్షి తింటే వెళ్ళిపోద్ది. ఓకే నీ డైలాగ్ అయిపోయినాయా, ఇంకేమైనా ఉన్నాయా, రచ్చగొట్టేస్తున్నావు రే నువ్వు, విను నేనేం చెప్తున్నాను, విను అయ్యేం చెప్తున్నాను, నేనేం చెప్పబోతున్నానంటే దేవుని స్తోత్రం కలిగిన 46వ వచనం, రేపు కాదు 2019 వాగ్దానం కార్డు తీసుకొని మీద కొట్టాను అన్నట్లేదు నేను. 2019 ఎనకాల పెద్ద వాగ్దానం పడుతుంది, చూస్తా పని పెద్దది పెడతాడు, ఇది తీసుకొని నేను మీద కొడతా, 2019 నలుగురు ముందంత ఎనకాల నేను వస్తా అని అన్న దావీదు. ఈ దినమంది చెప్పండమ్మా, ఈరోజే సాతాను గారికి ఉరి, సాతాను గారికి చెక్ పెట్టబోతున్నాం మన దేవుని స్తోత్రం కలిగిన దాక. ఈ రోజే వాడితే ఫైనల్ మ్యాచ్, దేవుని స్తోత్రం కలిగిన దాక. ఈ రోజు ఫీల్డ్ ఉన్న దేవునికి మహిమ కలిగిన దాక. వాడు ఎన్ని వాగుళ్ళు వాగినా, వాడు ఎంత రెచ్చిపోయినా, ఎంత సరిగినా, ఎన్ని సవాలు విసిరినా, ఎంత నీ మీదకి దేవుని ఈడ్చుకు రావడానికి ప్రయత్నం చేసినా, వన్ మోర్ డైలాగ్ వినరా గొల్యాతో, చెప్పండమ్మా గొల్యాత్ వినో, మీరు చెప్పట్ల, మీరు పవర్ఫుల్గా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. గొల్యాత్ వినో, ఎట్లా చెప్పాలి గొల్యాత్ విను, వాడికి వార్నింగ్ ఎట్టే వాళ్ళు తెలుసా, వినరా, వాడికి తొడుపు వచ్చేసింది అప్పటికే, ఇంటి గట్టి పట్టుకోరా వంక వస్తున్నా, కానీ మాట్లాడిన మాటలు రక్షణ పొందిన వాడు మాట్లాడితే వణుకు రావాలి, అభిషేకం కలిగిన వాడు మాట్లాడితే వణుకు రావాలి. వాడు ఎవరైనా ఎంత తోడైనా కేవలం శక్తిలో ఉన్నావు నీవు. 2019
రెండు ఏడుపు రోజులు కాదు, 2019 దుఃఖ దినాలు కాదు, 2019 విజయపు దినాలు. సోనమ్మ కొంచెం గట్టిగా మాట్రాదాలకు సవాలు విసరబోతున్నా, అప్పులకు సవాలు విసరబోతున్నా, భవిష్యత్తుకు సవాలు విసరబోతున్నా, శత్రువులకు సవాలు విసరబోతున్నా. 2019 గత కాలంలో చూడని రోజులు బట్టి నేను జీవితంలో ఉండబోతున్నా. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. 2019 విక్టరీ ఇయర్. నా జయము నేను పొందబోతున్నా, నా గెలుపు నేను చూడబోతున్నా, నా విడుదల నేను పొందబోతున్నా, శాశ్వత విడిచబోతున్నా, దేవుని కృపలో ఉండబోతున్నా. 2019 పరిస్థితులన్నీ తలకిందులు కారాతున్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? విజయముల వశం అని చెప్పండి, విజయముల వశం ప్రవచనాత్మని చెప్పండి, విజయముల వశం. ప్రైజ్ ది లార్డ్. నిన్ను దాటి వెళ్ళదు ఏ విజయం. ఆమేన్. ఇప్పుడు గొల్యాత్ చెప్పా, నోట్లో మాట అంతా చెప్పేసింది, మీరు ఏమైతే అయింది కానీ గొల్యాత్ వినో, వినకపోతే నష్టపోతారు. నా డైలాగ్ మళ్ళీ మిస్ అయిపోతాను, రేపు నీ తాగా తీసేపోతాను నేను. ఇప్పుడు డైలాగ్ చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఈ దినము ఏది సౌండ్ ఏది? రేపా ఎల్లుండి నుంచి రెండో దాని నుంచి ఆన్ ద స్పాట్ ఫీల్డ్లోకి వచ్చేసా నేను. దేవుని కృపను తీసుకొచ్చిన దాని అత్తరం తెరవబడింది, వచ్చేసా. ఓకే. ఈ దినమందు నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు. నేను సతనా అపవాది దుష్టుడా నీ తల తెగ నరికి వేయబోతున్నాను. ఇజ్రాయేలీయులలో ఉచ్చవాడలో దేవుడు ఉన్నాడని అన్య జనులందరూ తెలుసుకున్నట్లుగా వేయబోతున్నాను. నువ్వు నన్ను కుక్కలకి నక్కలకి పందులు కాస్తానంటున్నావు గొల్యాతు. అప్పటికెత్త అప్పరా గొల్యాతు విను, ఆకాశ పక్షులకు భూమృగాలకు నన్నేస్తానంటున్నావు. యెహోవా పేరిట నీ మీద వస్తున్నా నేను, యేసయ్య పేరిట నీ మీదకి రాబోతున్నా. నిన్ను నీ ఫిలిస్తీనులను నీ జాతీయాలని నీ బలాన్ని నీ సామర్థ్యాన్ని నీ శక్తిని కృపా నోరు తెరవట్లేదు అంటారా. నాకు ఇలా అడుగుతున్నావు అనుమానంగా మేమందరం చెప్పుకుంటున్నాం ఏంటంటే తీర్చుతున్నాము. నోరు తెరిచి వచ్చే సంవత్సరం బిల్ల నీ నోట్లో పట్టడానికి ఏం లేదు. పడితే గిడితే సాతారుగా వేసుకోవాలి బిల్లలన్నీ. ఆమేన్. గొట్టాలన్నీ ఆడేసుకోవాలి, టానిక్లన్నీ ఆడు తాగాలి, ఆడికి బీపీ రేజ్ అయిపోవాలి, వాడికి షుగర్ రావాలి, వాడికి అన్ని వ్యాధులు రావాలి. వచ్చే సంవత్సరం నీ వ్యాధులను వాడికి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చూస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక నీకున్న జబ్బులని వాడికి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్తా ఉన్నాడు తెలిసి. హల్లెలూయా. నిన్ను నన్ను కాదు సైతానా, నిన్ను నీ పరివారమును నీ శక్తులను నీ స్థావరాలను నీ సంబంధులన్నిటినీ నేల కూల్చడానికి తగిన అభిషేకముతో దేవుడు నన్ను బలపరిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు డిక్లేర్ చేసేసాడండి. ఆమే. సమస్యలన్నిటికీ సమాధి, సమస్యలన్నిటికీ సమాధి పరిచయం రండి. వచ్చే సంవత్సరం కృపరాశల మాట దేవుడు గారి
నీ సమస్యలన్నీ సమాధి చేయబోతున్నాను. నేనంటే నువ్వే చేయబోతుంది, ఎవరి సమస్య వాళ్ళు సమాధి. కొన్ని సంవత్సరాల నుంచి నీతో పాటు ఉండి అంత తేలిక వెళ్తానా నేను, అంత తేలిక వదులుతానా? నేను ఎప్పటి నుంచి వచ్చాను నిన్ను ఇలాగ నాశనం చేసి వడ్డీల మీద వడ్డీలు కట్టుకునే తట్టు నీ బతుకంత అంతే నీ జీవితం అనుకుని ఎవరైతే శాపాలు పెట్టారో వాళ్ళందరూ చెప్పండి, ఇక ఎంతకాలం నా దగ్గర నువ్వు నిలబడలేవు, అలా ఇంకెంతకాలం నన్ను జయించలేవు. నా దేవుని కృప నా పేరు రాబోతుంది, నేను చూస్తూ ఉన్నా, నా మనోనేత్రం తెరవబడింది, నా మనోనేత్రం నేను చూస్తూ ఉన్నా, రక్షణ పొంది ఉన్నాను కనుక ఏవేవి అసాధ్యం అనుకుంటున్నానో వాటన్నిటిని నా దేవుని పేరిట సాధ్యపరచుకోబోతున్నా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తున్నారు. వెనకాలేమో వస్తా ఉన్నాడు ఫరో, వాడి సైన్యాన్ని వేసుకొని వస్తూ ఉన్నాడు. మరి కొంచెంసేపులో చేరబోతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు వెనక్కి తిరిగి చూశారు. అన్న అయిపోయాం, ఫినిష్ అయిపోయాం, అరే రండ్రా వీళ్ళు కాలు పడి పోదరండి, వాడు దండం పెట్టదరండి, సాగిలు పెడతారండి, మొదలు పెట్ట ఒక్కొక్కడు ఒక్కొక్క ఉపన్యాసం. వాడు వస్తాడు మన పని చేసే మనం వెళ్ళిపోయి ముందే చేసేద్దాం, సారీ ఏమనుకో ప్లీజ్ అని కాలు మీద పడిపోతాం. ఇక సనుగుడు గోనుగుడు ఒక బ్యాచ్ వేసంటది, సమాధులు ఎక్కడ, సమాధి మీద ఏ రాయి వేయించాలి అని మొదలుపెట్టాడు. దేవుని స్తుతి ఎన్ని చూసి 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 మోషి ఏమన్నాడంటే, ఓరకుండుడి ఓరకుండుడి, నేడు దేవుడు చేసే కార్యాన్ని ఏం చేయాలి, కళ్ళు మూయండి, మనసు నేత్రాలు తెరవండి అన్నాడు ఆయన. అక్కడ భాష ఏంటో తెలుసా, కళ్ళు మూస్తే దేవుని శక్తి కనపడుతుంది మీకు. కళ్ళు తెరిచినప్పుడు ఏం చేస్తున్నారు, ఎప్పుడైనా భయం వేస్తున్నప్పుడు బండి మీద రెండు కళ్ళు మూసారు లేని పేరు మాట, నేను అనేది ఆ కళ్ళు మూయటం కాదు. సోదర వెనకాల సైన్యం తరుముకుంటూ వస్తుందండి, మరి కొంచెంసేపులో చారబోతుంది, మరి కొంచెంసేపులో నేను పట్టుకోబోతుంది, వీళ్ళందరికీ భయం వేసేస్తుందండి. వాళ్ళ బలాన్ని చూసి, వాళ్ళ కత్తులు చూసి, వాళ్ళ ఆయుధాలు చూసి, వాళ్ళ కొన్ని ఈటలు చూసి భయం వేసేస్తుంది వీళ్ళకి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళందరూ సగిలి పడిపోదాం, సరెండర్ అయిపోదాం, ఇక మన వల్ల కాదు, మనకు బలం చాలదు, ఇక మనం అయిపోతున్నాం, ఇక మనకు పని అయిపోయిందంటే మోషే ఉన్నాడు కోరకుండుడి. చదువు మాట. అందుకు మోషే భయపడకుడి, యెహోవాను మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరకు నిలుచుండు చూడుడి, చూడండి అంతే, మీరు నేడు చూచిన ఐగుప్తీయులకి మీదట మరి ఎన్నడూ చూడను, ఎన్నడు చూడరు. అంటే మోషేకి తెలుసా మనోనేత్ర అది ఏమంటే, వచ్చే వాళ్ళకి దేవుని స్తోత్రం కలుగును గాక, వచ్చే సంవత్సరం మీరు మంచి ఇల్లు కట్టుకోబోతున్నారు. నేను తెలిసి చెప్తున్నా మీతోనే, హల్లెలూయా, కొన్ని అద్భుతమైన ప్రమోషన్స్ ప్రభు మీకు ఇవ్వబోతున్నారు. నేను విశ్వసించండి, సగవాగండి, దేవుడు మమ్మల్ని దేవుడు మమ్మల్ని చెప్తుంటాడు, అసలు మమ్మల్ని వాడిగోడు మంత్రాలు చదవాలి, మా చెత్తగా రాలిపోతాయి. దేవుని స్తోత్రం గాక. ఇప్పుడు ఒక్కోసారి కనులు మూసి మనసు తెరవండి. ఇందాక చెప్పా మనోనేత్రం తెరవబడాలని 3 సంవత్సరాలు పెట్టండి, ముయ్య మడగానే కళ్ళు మూసేయాలి మీరు. ఆమేన్. ఇప్పుడు చూడండి, మీ బిడ్డల భవిష్యత్తును దేవుడు ఒక ఉన్నతమైన స్టేటస్లో ఉంచబోతున్నాడు. నేను విశ్వసిస్తున్నా, పనికి రాని సంతతిని నీ పిల్లలు చూసి అంటున్నావు కదా, వీళ్ళు పనికి మాలి పిల్లలు అంటున్నా చూసావు, ఆ పిల్లలను చూసి నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఒకవేళ ఎవరిని చూసి నిరుపయోగం, వాళ్ళకి చేతికి అన్న కుమారమ్మ కలుమీరా. ఇప్పుడు నేను యేసు నామములో ఇప్పుడు మీరు కన్నులు మూసుకొని దేవుని బిడ్డరా, ఈ 2018 ఇంత దారుణంగా ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు పడితే 2019 ఎలా ఉంటుంది? నువ్వు 2019 చూసి పేదరికాన్ని పిలవద్దు, 2019 రోగాలను పిలవద్దు, 2019 దేవుని బిడ్డ నష్టాలను పిలవద్దు, 2019 నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కన్నులు తెరిచి చూడవు. నిన్ను తరుముకొస్తున్నాయి అమ్మా, నిన్ను ఇప్పుడు వరకు ఏలిన పరోపరో సైన్యము నిన్ను తరుముకొస్తుందా? నిన్ను పట్టుకొని 2017 వేధించింది, 2018 నిన్ను శోధించింది, 2019 కూడా నిన్ను ఏదో చేస్తుందని భయపడుతున్నావా నీవు? 2019 ఏదో అడ్డుపడబోతున్నా భయపడుతున్నావా? 2019 దేవుని బిడ్డారా, నువ్వు నడిచేది డొంక మార్గాలు కాదు, రాజమార్గాలను నడిచినట్లుగా నా దేవుడు కొన్ని సిద్ధపరచబోతుంది. భవిష్యత్తు విషయమై ఒక ప్రవచనం
నీ భవిష్యత్తు విషయం ఒక ప్రవచనాన్ని చూడు. నీ తోడబుట్టిన వాళ్ళు రక్షించబడబోతుంటారు నువ్వు చూస్తున్నావు. థ్యాంక్ యూ జీసస్. నీకు సంబంధించిన పరిస్థితులు దేవుడు పెనుమార్పులు ఇవ్వబోతున్నాడు. వాళ్ళ విప్లవాత్మ క్రియ చేయబోతున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. 2018 చితికిపోయిన నేను నీ చింత యావత్తు వేసే సమయం దేవుడికి. 2019వ సంవత్సరం దేవుని బిడ్డలారా, నువ్వు ఊహించినట్టు కాదు, నువ్వు తలచినట్టు కాదు, 2019 దేవుడు అందంగా డిజైన్ చేయబోతున్నాడు. 2019 దేవుడు ఒక ప్రణాళిక నా కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. యేసు నామములో, యేసు నామములో 2019 స్వాస్యమును స్వతంత్రించుకోబోతున్నా. ఆమేన్, ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఏమండి, బలవంతుడైన రాజు అనకాల పడుతున్నాడు మల్లేష్ గారు. వాడు సైన్యం ఉంది, ఊరంతా ఖాళీ చేశారు, రథాలన్నీ వీళ్ళ వెనకాల ఉన్నాయి. అప్పుడు దాకా వాళ్ళని బానిసలుగా పెట్టుకున్న వాళ్ళు, అప్పుడు దాకా వాళ్ళ నాన్న ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, అప్పుడు దాకా వాళ్ళ మీద ఆధిపత్యం చేసే వాళ్ళందరూ వెనకాల వస్తున్నారు. పిచ్చు కుక్కలాగా వస్తున్నారు వెనకాల. వాళ్ళని ఎక్కడ తప్పించుకుంటాం మనం? దారి లేదు నీకు, ఉన్నదంతా సముద్రమే, దాంట్లో పట్టి చావాల్సిందే. కానీ బయటికి తీసుకొచ్చిన దేవుడు మాత్రం మధ్యలో వదిలేయండి. నిన్ను నమ్మదగిన వాడిని యేసయ్య, నా యేసయ్య నమ్మదగిన వాడు, నా యేసయ్య నమ్మదగిన వాడండి, నమ్మకమైన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడన్నాడు మోషే మరొకసారి చూద్దానా? అందుకే మరి అన్నడికి మీరు చూడరు, మీ కన్ను తెరిచి చూడండి. ఈ రోజు నేను పెట్టారా అడుగడుగున అడుగడుగున ఆ పేదరికి మిమ్మల్ని ఎంత కుర్చింప చేసిందో 2019 దేవుని పెట్టారా పరివారుగా ఉండబోతున్నారు. ప్రపంచమాత్మకంగా సంఘ విషయంలో నీ మాట విడుదల చేస్తూ ఉన్నాను ప్రభువా. నీ మాటలను సంఘం మీద విడుదల చేస్తూ ఉంటాను ప్రభువా. నీ మీద పరివారుగా ఉంటుంది ప్రభువా. ఆరోగ్యవంతులుగా ఉంటుంది ప్రభువా. అభిషేకం పొందిన వారిగా ఉంటుంది ప్రభువా. దర్శనాలు కలిగిన వారిగా ఉంటున్నారు. అభిషేకం కలిగిన వారిగా ఉంటున్నారు. ఇప్పుడే కలిగిన సంఘంలో నీ బిడ్డలు ఉందరు గాక. ఎన్నడూ చూడరు అంటారు మోషే తెలుసా? కానీ ప్రవచించాడు మోషే. బయట చూస్తే తనకు తెలిసి మనం దొరికిపోతామని, కానీ లోపల అర్థమైంది. కన్నులు తెరిచి ఎర్ర సముద్రం తెరవబట్ట కన్నులు చూశాడు. నీకు మార్గాలు తెరవబడుట, నీకు అడ్డుపడుతున్న త్రోవలు తెరవబట్ట, నువ్వు వెళ్ళవలసిన గమ్యం ఏదో, నువ్వు చేరవలసిన గమ్యం ఏదో, ఆ గమ్యానికి నీ దేవుడు రాజమార్గాన్ని సిద్ధపరిచాడు. నీకు నీ ఇంటికి నీ పరిస్థితులన్నిటికీ. హల్లెలూయా. నిలబడి చూడండి, నిలబడి చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాహ్య నేత్రాలు కాదు, మనోనేత్రాలు. నీ పక్కన చేయబడిన తెప్పు మనోనేత్రాలు వేస్తున్నాము తెరవబడును గాక. మీరు చెప్తే చాలండి. మీరు ఎలా చెప్పారండి? అమ్మా ఇదు ఆయన ఎంతమంది చెప్పేవాళ్ళు కాదు. నీ మనోనతలబడి కాక లోపల నరాలన్నీ బయటకు రావాలండి. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఒక్కసారి 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 చెయ్యి తప్పితే మూతికి తగలాలండి. చెయ్యి కరెక్ట్గా పెట్టకపోతే మూతికి తగలాలి వచ్చి. ఓకే ఓకే. నేను కూడా మ్యాచ్ కలిసిన పెట్టండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ మనోనేతలు గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాయి నేను విడిపెట్టున్నాను ఆయన. సాయి ఎప్పటి తెలుసా? ప్రైజ్ అల్లాహ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసిద్దామండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కుటుంబాలు శుభకార్యాలు జరిగే సంవత్సరముగా. హల్లెలూయా. మీ కుటుంబంలో దగ్గర అనేక మీద లోపలించి నేను చేయబోతున్నాను. అనేక ఆశీర్వాదాలు మీ బడికి మీ వేదికి చేరబోతున్నాయి.
అనేక ఈవులు మీ కుటుంబాలు తాకబోతున్నాయి. హల్లెలూయా. 2019 ఆశీర్వాద పంటను మీరు కొయ్యబోతున్నారు. Yes. Hallelujah. 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 Praise the Lord. దేన్ని బట్టి బలం పొందం మనం? దేన్ని బట్టి? మీకు అర్థం ఇక్కడ చిన్న వచనం చూపిస్తా. మీరు చప్పట్లు అడగొట్టున్నారంటే అన్నట్టు కొడుతున్నారు. మీరు అట్ కొడుతున్నారు అన్న నమ్మితే ఎట్ట కొడతారు అని కొడతారు. ఆ షార్ట్ అట్టుంటే తెలుసా? చూడండి నేను కొడతాను చూడండి. ఇప్పుడు మీకు చప్పట్లకు తెలియాలంటే అభిషేకం సంప్రదించండి. అదిగో రాకుండా అట్టే ఉంది. ఓకే, మీరు మంచి చప్పట్లు నమ్మిన చప్పట్లు కావాలి. అసలు మౌనంగా లేదు. ఈరోజు అటు తెలుసుకుని వెళ్ళి ఉన్నారు. ఈరోజు మీ మొగాళ్ళ నాకు అర్థమైపోతుంది. 2019 మీరు ఏదో చూడబోతున్నారండి. 2010 ఆశామాషిక మీ జీవితం ఉండదు. 2010 సంథింగ్ 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 స్పెషల్ గా ఉండబోతుంది. హల్లెలూయా. ఇంత బలహీనతలో ఉన్నానన్నా నేను. ఏం తిట్లన్నా, ఏం మాటలన్నా, ఏ రకంగా తెచ్చు తిన్నారు కొంపలు. శుభం లేదు. నువ్వేదో ఒరకు నిలబడి ఒరకు నిలబడి అన్నావు కానీ నాకు కొంచెం ఛార్జింగ్ అయ్యే మాట ఇవ్వన్నా అని మీరు అడిగితే నేను ఇస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇప్పుడు ఎంత కొడతారో చూస్తా చప్పట్లు. నేను నేను కొట్టమన్నప్పుడు కొట్టను, మధ్యలో కొట్టారు నా ప్రసంగం అవతలి ఎగిరిపోతే. ఓకే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మీ సుపరిచితమైన వాక్యం. 2వ పత్రిక పాస్టర్ పౌలు గారు, ఆయనకి ఏదో బాధ ఉందంట, ఆయనకి ఏదో బాధ ఉందంట. ఇప్పుడు 12వ అధ్యాయం 8వ వచనం. అది నా దగ్గర నుంచి పోవాలి. ఆ రోగంతో నేను ఉండకూడదు, అప్పులతో నేను ఉండకూడదు, పేదలతో ఉండకూడదని మొత్తానికి పౌలు ముమ్మార్లు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి ఏమని ప్రార్థన చేయాలి. అది ఏది? రోగం. ఏది చెప్పండి అమ్మా, అందరు చెప్పిన ఊరు చెప్తాను. నేనేముంది దాంట్లో? అది ఏది? అసమాధానం అంట అభిషేక్. ఏది కోపం? ఎవరికి? ఎవరికి చెప్పండి. పోతుంది బాగుంది. ఇప్పుడు మీకు మాకే నందబాబా. ఓకే, కోపం అండి, కోపం అసమాధానం. ఇంకా అది 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 నా యుద్ధం నుండి పోవాలని పౌలు ప్రార్థన చెప్పాడు. అది పోద్ది. ఇప్పుడు అది దాన్ని తీసేపోతున్నాం మనం. ఏదైతే ఉందో దాన్ని తీసేపోతున్నాం మనం. రైట్, ఏది అది? స్వస్థత పోవడం ఏంటా? బలహీనతలు చెప్పు. చెప్పాలి ఏముందిరా, ఎందుకు నీకు ఇక్కడ ఏముంది? బాధ బాగుందా? నీకు అవిశ్వాసం ఉందమ్మా నీకు. రైట్, ఇంకా అమ్మ తులసమ్మ ఏముంది? భయం ఉందా? ఏమన్నా బిడ్డల విషయం కానీ భయం ఉందా? ఓకే, తులసమ్మకి ఎలా ఉంది అమ్మ? కలుగుందమ్మా, భయం కదా? దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కృప ఏముంది? అనారోగ్యం ఉంది. ఓకే, అది 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 దేవుని స్తోత్రం. ఇంకా 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 ఎవరైనా వీఐపీ ఉన్నారు చెప్పాల్సిన వాళ్ళు ఎవరన్నా? దిగులు నువ్వు చెప్తున్నావు. అసమాధానం ఇచ్చేసాను. ఓకే ఓకే ఓకే, దేవుని సోదరం ఏక శరీరం కనుక ఇద్దరు దేవుని సోదరం కలుగును కాక. తమ్ముడికి ఏమో అసమాధానం అంట, చెల్లికేమో దిగులు అంట. ఓకే తమ్మి, నీకేముంది? మాకేమి లేదు ఇక్కడ. మేమేదో మంచుకోమని చెప్తున్నాం. ఏదో ఒకటి చెప్పండి, అన్ని రాకుండా అన్నాడు కూడా అండి. ఏదో సూత్రం కలిగి చెప్పాలి ఏదో ఒకటి. కమాన్ చెప్పు తమ్మ.
నీకు బలహీనత. ఏంటా బలహీనత? మూర్తి గారు అది అది బావాలి. దేవుని సోదరం కలిగిన కాక కృష్ణ గారు ఏడు సుపుత్రుడే ఇక రాలేదు. పిలుస్తా ఉంటాడు వాడిని ఎంత శపింపబడదు కాక. అమ్మేన హల్లెలూయా. హల్లెలూయా. మౌనిగా బాగున్నావా? ఏం బలహీనత ఏంటి? ఏం బావాలనుకుంటున్నావు? అత్తగారు మామగారు అన్న బాబు హల్లెలూయా. మా ఇంట్లో ఏదో పోవాలి. మొత్తం ఈరోజు మూట కట్టి బంగాళ కథలు వేసేయబోతున్నాను. అవకాశాలు ఇస్తున్నా. పాస్ గారు మిమ్మల్ని అడిగారు, దైవజనుడు మిమ్మల్ని అడిగాడు, అభిషేక్ మిమ్మల్ని అడిగాడు. మీరు గబగబా ఇచ్చారంటే మొత్తం ప్యాక్ చేసేసేస్తానేమో. మీరు దాచిపెట్టుకున్నారు పాటు 2019 కూడా మీ దగ్గరే ఉంటాయి. ఓకేనా? ఏమ్మా నీకేంటి? దేవుని స్తోత్రం కలుగురు కాక. హల్లెలూయా. అది పోవాలి. పోవాలని పౌలన్న ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఏడుస్తున్నాడంట, అయ్యా అది పోవాలయ్యా, అది రాకూడదయ్యా, అది పోవాలని ప్రార్థన చేస్తుంటే అందుకు నా కృప నీకు చాలును. పోవటం కాదు, అది ఉండాలి నీకు. అల్లు కూడా ఉండాలంటారా? కోపం ఉండాలంటారా? అందుకు నా కృప నీకు చాలును. ఇప్పుడు చూడండి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణము కాబోతుందని ఆయనతో నాతో చెప్పాను. కాక క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహుగా సంతోషము గతిసేపరుచున్నాను. నేను ఇప్పుడు బలహీనుడిని గనుక అప్పుడే బలవంతుడిని మారబోతున్నాను. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు లేవు, నిందల లేదు, ఇబ్బందులు లేదు, హింసలు లేదు, ఉపద్రవము లేదు. నేను సంతోషించబోతున్నాను. నా కుటుంబం సంతోషంగా మారబోతున్నది. నా వేదన సంతోషంగా మారబోతున్నది. ఇప్పుడు పట్టాలండి. నీ బలహీనతలు లేవాళ్ళ బలము పరిపేరు కాబోతున్నాడు. నీ బలహీనతలు కమాన్ 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 దేవుని ఆపాలనుకుంటుంది. మన మధ్య చూడబడిన దేవుని ఆపాలనుకుంటుగా శ్రీకరమైన దేవుని వెళ్ళాడినట్టుగా ప్రైజ్ జీసస్, ప్రైజ్ జీసస్. ఉన్నాను కాబట్టి ఆయన బలము నన్ను బలపరచబోతున్నది. ఆమే. అది నా దగ్గర ఉండదు. అది నా నుండి తొలగించబడబోతున్నది. అది నా నుండి తీసివేయబడబోతున్నది. నా కనుమ పోరాటాన్ని చూడదు. నా కనుమ శోధన చూడదు. అది కోపమైనా, అది అసూయైనా, అది అవిశ్వాసమైనా, అది అసమాధానమైనా, అది అయ్యుడైనా, అక్కడ నా దేవుని బలము తీరబోతుంది. ఒకటి, రక్షణ పొందిన వారు మనోనేత్రాలు తెరవబడతాయి. రెండవది రూతు గ్రంథం 1:14. రూతు గ్రంథం 1:14. ఇదంతా మనకు తెలిసిన చరిత్రే కదా. 16 ఆమె వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతుకులు అనుకునవద్దు. నీవు వెళ్ళు చోటకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం దారి ఉన్నా ప్లీజ్, ప్లీజ్ అలా దారి ఇవ్వమన్నాను కానీ మిమ్మల్ని చూడమని చెప్పరా. నా చేతిలో మంత్రజాలం ఉంది. అప్పటికి దబ్ర అన్నాను కూడా మీరు. దేవుని స్తోత్రం కలుగుంది. మీరు అందరూ లేచి గాల్లో కూర్చోమంటారు. ఇప్పుడు సరే మంచి స్తోత్రం చెప్పండి, మంచి స్తోత్రం చెప్పండి అన్నాను. నేను ఏమన్నా మీరు నాకేం చెప్తున్నారు? అది నాతో లేదమ్మా, మాట వరుసగా ఉన్నారు కానీ
దేవుని స్తోత్రం. అదనమాట కలిగితే నాకున్న మ్యాట్ వెళ్ళిపోతాను, మనం మళ్ళీ లాక్కొచ్చుకోవాలి నేను అక్కడికి. ఓకే, మోయాబు దేశానికి ఎలిమెలెకు అనే ఒక వ్యక్తి తన భార్యను ఇద్దరు కొడుకులను తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన కొద్ది కాలానికి కరువు భయంకరంగా ఉందని బెత్లెహేములో వెళ్ళారు. ఎలిమెలెకు చనిపోయాడు, ఎలిమెలెకు పెళ్లి చేసిన కొడుకులు చనిపోయారు, కోడళ్ళు మిగిలిపోయారు, మనకు తెలిసిన చరిత్ర. అయితే యెహోవా బెత్లెహేమును దర్శించాడు అన్న సంగతి దేవుడారా నయోమికి సమాచారం వచ్చింది. ఇప్పుడు నయోమి బయలుదేరి వెళ్ళబోతుంది. నయోమి బయలుదేరి వెళ్ళబోతున్నప్పుడు నయోమితో పాటు ఇద్దరు కోడలు అనగా ఓర్పా రుతు ఇద్దరు బయలుదేరి ఆ వెనకాల బయలుదేరి కొంచెం దూరం వచ్చారు. ఆమె అంటారు కదా, అమ్మా మీరు నాతో రావద్దు, నేను దిక్కుమాలదాన్ని, నేను పనికిమాలదాన్ని, నా జీవితం ఆశీర్వాదం లేదు, కట్టుకున్న వాడిని కన్న బిడ్డలు పోగొట్టుకున్నా, నా వంటి శాపగ్రస్తులను మీరు ఎవరు లేరు, నా నీడ పడిన దౌర్భాగ్యం, నాతో మీరు వస్తే మీరు కూడా శపించబడతారమ్మా, నా జీవితం యోగ్యమైన, నేను మారారైపోయా, చేదు అయిపోయా, ముసల్దాన్ అయిపోయా, ఎండిపోయా, నా బ్రతుకులు ఏ ఆశీర్వాదం లేదు, నాతో రావద్దమ్మా అంటే అవకాశం కోసం ఎదురు చూస్తుంది ఓర్ప. ఒక ముద్దు పెట్టింది, అమ్మయ్యా దేవుని స్తోత్రం కలిగిన ఈ ముసలిని ఎక్కడ లేకెళ్తుంది అనుకుందేమో మెదలకుండా వెళ్ళిపోయింది. కానీ రూతు వెనకాల పడేస్తుంది, నువ్వు వెళ్ళవే రూతు అంటే నేను వెళ్ళను, నేను వెళ్ళను, నా దగ్గర ఏమీ లేదు కదా, డబ్బులు చెప్పండి, డబ్బులు లేవు, బలము, జ్ఞానము, తెలివితేటలు, అందచందాలు ఏవి లేవు. నా వెనకాల ఎందుకు వస్తున్నావు నువ్వు, ఎందుకు వస్తున్నావు నువ్వు, నీ దగ్గర ఏమీ లేకపోయినా నీలో దేవుడు ఉన్నాడు, నీ దేవుడే. ఇప్పుడు ఆమెలు ఎవరున్నారు, ఏ దేవుడు ఉన్నాడు, బెత్లెహేమును దర్శించిన దేవుడు ఏమలే ఉన్నాడు. హల్లెలూయా. ఏమండీ ఓర్ప ఎందుకు చూడలేదండి, ఓర్ప గుడిదండి, ఓర్ప మననేతలు తడవబడాల, కానీ రుతు నయోమిని పై రూపాలు చూడలేదండి. ఏం చూస్తుంది, లోపల మనసు కుదిరిందంట. వచ్చిన చూడండి అక్కడ 18 వచ్చిన తనతో కూడా వచ్చిన ఒక ఆమెకి మనసు కుదరటం అంటే అర్థం ఏంటి, మనసు కుదరటం అంటే అర్థం ఏంటి, మనోనేతల తెరవబడేను అని అర్థం, మనసు కూడా నేత్రాలు తెరవబడ్డాయి ఆమెకి. ఇప్పుడు ఆమె చూస్తుంది, ఏం చూస్తుంది, ఏమండి, నయోమి ఒకరోజు ఆమె ఆశీర్వదించబడబోతుంది. నయోమి దేవుని బిడ్డరా మేము అనుకున్న మనిషి కాదు, ఆమె నయోమిలో దేవుని కృప ఉంది, నయోమిలో దైవశక్తి ఉంది, నయోమిలో దేవుడు ఉన్నాడు అని ఎవరు గుర్తించారు, రూతు గురించింది వెనక ఆలుబడి చేస్తుందండి. అంటే ఇక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే దేవుని బిడ్డరా మన పరిచర్యలు ఒకవేళ ఎన్ని పరిస్థితులు ఉండి ఉండొచ్చు, ఈరోజు మన పరిచర్యకి అవసరమైన ఎక్విప్మెంట్స్ అందచందాలు ఒకవేళ వైభవాలు ఏమీ లేకపోవచ్చు, ఇది ఒక నయోమి లాగా మన సంఘం కనపడతా ఉండొచ్చు, కానీ ఈ నయోమిలో దేవుడున్నాడు, ఈ నయోమిలో దేవుడున్నాడు. చెప్పండి, మన సంఘంలో, మన సంఘంలో, మన సంఘంలో దేవుడున్నాడు. హల్లెలూయా. ఆమె వచ్చిందండి, వచ్చినందుకు 2:12 వచనంలో అంటాడు కదా బోయాజు, యెహోవా రెక్కల కింద దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా రెక్కల కింద ఆమె బయలుదేరినప్పుడు ఆమెకు తెలుసా సంరక్షణలో ఉంటానని, ఆమెకు తెలుసా నేను ఆదరణ పొందుతానని, ఆమెకు తెలుసా తనకు జీవితం నిలబడిద్దని, ఆమెకు తెలుసా ఆమె ఏమి కాబోతుందో, ఆమెకు తెలుసా ఆమె ఎలా దీవించబడుతుందో, ఆమెకు ఏమీ తెలియదు, కానీ కన్నులు మూసుకుంది, మనోనేత్రాలు తెరిచింది, నయోమి దేవుడు నాకు కావాలనుకుంది, దేవుడికి స్తోత్రం కలుగును గాక. నయోమి యొక్క దేవుడు నాకు కావాలనుకుంది అక్కడికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా, బోయాజు ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు, బోయాజు ఆమెను ఆదరించాడు. ఎప్పుడైతే ఆమెను దేవుని బిడ్డరా దేవుడు ఆదరించాడో ఆమె యేసుక్రీస్తు ప్రభువారికి దేవుని బిడ్డరా ఒక తల్లిగా మార్చబడింది, ఒక దేవునికి తల్లిగా మార్చబడిందండి. ఏ దేవుడు నాకు కావాలనుకున్నాడు, ఏ దేవుడు నాకు అవసరం అనుకుందో, తన కులము కావాలనుకోలేదండి, తన జాతి వాళ్ళు కావాలనుకోలేదండి, తన సంబంధించిన వాళ్ళు కావాలనుకోలేదండి, దిక్కు లేని ఎండిపోయిన పాడైపోయిన బతుకే జీవితం లేని నయోమిని ఎప్పుడైతే
చెప్పలేనండి ఈరోజు చప్పట్లు మీరు. అసలు మధ్యకాలంలో అయితే ఉత్తాత రెండో మూడో తెచ్చారు, ఈరోజు ఎన్ని తెచ్చారండి? అది ఈ సంవత్సరం అన్నీ ఉండిపోయినట్టున్నాయి మీ దగ్గర చప్పట్లండి. ఈ రోజుతో పోతే ఇంకా మళ్ళీ వచ్చేసరికి కొత్త పెట్టుకోవచ్చు మొత్తం తీసుకొచ్చిన మహాపడుతున్నారు. అంటే కొంచెమంది కొంతమంది అంటారు లీవ్లు ఉన్నాయి కదన్నా, ఒక లీవ్లు ఉన్నాయి వాడేసుకోవాలని అంటారు చూసారా, అట్లా మొత్తం తెచ్చుకుంటున్నారు చప్పట్లు అని తెచ్చినట్టు. అసలు ఈ కదిలిస్తే కొట్టేస్తున్నారు మామూలు పేదలు మీ చేతులు రైతులు. మేము చూస్తుంటే దేవుని సోత్రం ఈరోజు 12 లాగా అనిపిస్తున్నారు నాకు. అమ్మా దేవుని సోత్రం కలిగి ఉన్నారు అది ఇప్పుడు పట్టాలి అది మళ్ళీ పట్టండి. మీరు ఆశపడ్డారు కనుక నేను చెప్తున్నా, మీరు ఆశపడ్డారు కనుక. ఓకే రూత్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈరోజు ఎరుసలేం వెళ్ళామనుకోండి మనం, ఎంత ఈ ఫ్లైట్ తీసుకొచ్చి తిన్నాక దింపేసి ఎక్కమంటే ఏం చేస్తాం? ఆ మెట్ల దగ్గర కూర్చొని వెళ్ళిపోతాం మనం. ఏమా బిలం ఎలవా ఫ్లైట్ తిన్నగా తీసుకొచ్చి పారాచూట్ కింద దింపిన పారాచూట్ ఎక్కించుకొని వెళ్ళిపోతాం మనం అంతా ఆమె. ఈ రోజుల్లో ఎరుసలేములు ఆ మెయిన్ రోడ్ మీద నుంచి దేని పెట్టరా బెత్తలహీమ రోడ్ల నుంచి వెళ్తూ ఉంటారంటే ఒకే ఒక పొలం ఉంటుందంట అక్కడ, దిట్టంగా పెరిగి పచ్చగా అందంగా కనబడే పొలం ఏంటంటే అక్కడ గైడ్ అంటాడంట ఇది రూతు పొలము. 2000 సంవత్సరాలు కింద యేసు ప్రభు వస్తే యేసు ప్రభు కంటే ఇంకా 3000 సంవత్సరాల కింద 5000 సంవత్సరాల నుంచి ఏ పంట ఎక్కడ పండగపోయినా రూతు చేను మాత్రం పండుతూనే ఉంది. అది సారవంతమైన నేలగా ఉందంట దేవుని స్తోత్రం. చుట్టుపక్కల ఎక్కడ పండదంటే దేవుని స్తోత్రం కలిగి ఒక రూతు పొలం పడి, ఎందుకంటే యెహోవా రెక్కల కింద దేవుని బిడ్డలారా సురక్షితంగా ఉండటానికి వచ్చిన ఆమె వేసింది. ఈ జనము నా జనము కాదు, ఈ ప్రజలు నా ప్రజలు కాదు, ఈ జాతితో నాకు సంబంధం లేదని నేను ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని ఇంటిలోకి అనగా దేవుని సహవాసానికి వెళ్ళాలని ఎప్పుడైతే ఒక తల్లి కళ్ళు తెరవబడ్డాయో ఆమె కళ్ళు తెరవబడితే ఆ రోజు తెరిచిన కన్నులు ఈ రోజు కూడా సాక్షాత్కరంగా దేవుని పట్టణంలో నిలబెట్టారు. హల్లెలూయా హల్లెలూయా. మనకి ఏముంది, మనం వెంబడించే వాళ్ళ దగ్గర ఏముందో అనవసరం అండి. మీ సేవకుడి దగ్గర దేవుడు సరైన కలర్ ఇవ్వలేదు కానీ దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఆనాడు ఎలీషా ఎందుకు వెంబడించాడు ఏలి అని? దేవుడు ఉన్నాడు కాబట్టి. ఎలీషా దగ్గర ఏముంది? ఉతకన్న దుప్పట ఒకటి ఉంది మీద, ఏలియా మీద ఏముందో ఉతకన్న దుప్పటి, దేవుని స్తోత్రం. తర్వాత వంటి చర్మం ఇది కట్టుకొని ఏలియా వెళ్తా ఉంటే దుప్పటి తీసుకొచ్చి ఎలీషా మీద వేసాడు. ఏయంగానే కోటీశ్వరుడు షపాతు కుమారుడైన ఎలీషా పొలాలు కలిగిన వాడు, స్థలాలు కలిగిన వాడు, అన్ని విడిచిపెట్టి ఏలియాని కలిగిపోతా ఉన్నాడు. ఎందుకు వస్తున్నావు? నీళ్ళు పోస్తానే నేను చేతి మీద నువ్వు భోంచేసినప్పుడు రా, దేవుని స్తోత్రం కలిగిన కాక వచ్చినందుకు ఆమె వచ్చినందుకు ఏలియాకి 1% కానీ ఎలీషాకి 2% హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదం. ఈ రోజు నమ్మకంగా నువ్వు సహవాసానికి వస్తున్నావు, ముట్టమైన సహవాసానికి వస్తున్నావు, కూడమైన సహవాసానికి వస్తున్నావు, రెండు ధర నష్టమైన సహవాసానికి వస్తున్నావు. సహవాస ఫలితాన్ని నువ్వు అనుభవించలేదు కాక నిలబడదా. ఎంత తొందరగా నిలబడుతున్నానండి, భయపడిపోయినట్టున్నాను 12 దేవుని స్తోత్రం. ఆమె లోకాశువార్త 1:18 వచ్చి కూర్చోబెట్టి 2, 1 మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉందని అతనితో చెప్పెను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమందు అతను ఆలస్యము
చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేదని వారు మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. ఈ చరిత్ర భాగంతో మీకు తెలుసు. 24 ఆ దినమే పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి, మనుషులు నాకు ఉండిన అవమానం తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములో ప్రభు ఇలాగు చేసిన అనుకుని 5 నెలలు ఇతరుల కంట కనబడకుండా ఉండేను. ఇక్కడ ఒక పాఠాన్ని నేర్చుకుందాం. దైవజనుడిన జకరీ సేవ చేస్తా ఉన్నాడండి. ఒక చిన్న మాట, చిన్న మాట, సేవ చేసే దినాలు అతను ఎదుటికి వచ్చినప్పుడు అతను దేవుని మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళిన వెంటనే గబ్రియేలు దేవదూత ఎక్కడికి వచ్చాడు, ఆ మందిరంలోకి దిగొచ్చాడు. దిగొచ్చి గబ్రియేలు దేవదూత చెప్తూ ఉన్నాడు ఏమని, అయ్యా నువ్వు చేసిన ప్రార్థన నాకు వినబడింది, నువ్వు ముసలివాడు అయినప్పటికీ కూడా నీకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. ఆ మాట చెప్పిన వెంటనే ఇది ఎలా జరుగును అని అనుకున్నాడంట. అనుకొని ఆ మాట అనే లోపే ఇతని యొక్క అపనమ్మకత్వం చూసి దేవుడు ఏమన్నాడంటే, జరిగి బయటికి బిడ్డ వచ్చే వరకు నీ నోరు తెరవకుందువు కాక అని అడిగింది. అంతే, నోరు పడిపోయింది. ఇప్పుడు బయటికి అతను వస్తూ ఉంటే దేవుడే చక్రేకి ఏం జరిగి ఉండొచ్చు, చక్రేకి ఏమై ఉండొచ్చు అని ప్రజలందరూ కనిపెట్టుకొని చూస్తూ ఉన్నారంట. ఈ లోపల చక్రయ్య రానే వచ్చేసాడు బయటికి. బయటికి వచ్చిన చక్రయ్యను చూసి ఏం జరిగిందంటే సైగ చేస్తూ ఉన్నాడు. ఇట్లా సైగ చేస్తుంటే ఇట్లా అంటే ఎగతాళి చేశారు, నవ్వారు, తక్కువ చేసి మాట్లాడారు. ఆయన చక్రయ్య ఎప్పుడైతే దేవుని బిడ్డరా ఆ పరిచయను ఒప్పుకోలా, కానీ ఎప్పుడైతే తన భార్యతో ఆ విషయాన్ని చెప్పాడో వాళ్ళందరి వలే ఆమె అతన్ని నిర్లక్ష్యం చేసి మాట్లాడలేదండి. ఆమె ఏమంటుందో దానికోసం నేను చదివించాను. నన్ను ఏసయ్యా ఎలిజబెత్తును ఏసయ్య దర్శించాడా? జక్రియ దర్శించాడు. జక్రియ ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన మాటను ఎవరు నమ్మారు? ఎలిజబెత్ నమ్మింది. అంటే ఎలిజబెత్ భర్త వచ్చి చెప్తుంటే ఆమె కన్నులు మూసుకొని మనోన్నతం తెరిచింది. నా భర్తతో గబ్రియేలు మాట్లాడాడు, నేను గర్భం అయిపోతున్నాను, ఒక ఏలియాను నేను కనబోతున్నాను, నా దేవునితో నేను చేసిన నిబంధన తీరబోతుందని దర్శనములో తెలిపెట్టారా. ఆమె మనోనేత్రాల్లో తనకి ఇవ్వడిన వాగ్దానం, తనకి ఇవ్వబోతున్న సంతతిని, తనకి ఇవ్వబోతున్న ఆశీర్వాదాన్ని ఆమె చూసిందట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని సంఘములో దేవుడు ఏదైనా వాగ్దానాన్ని విడుదల చేస్తే, విడుదల చేసిన వాగ్దానాన్ని నువ్వు నమ్మగలిగినప్పుడే నువ్వు ఎప్పుడు క్రియ జరిగిందో తెలుసు. నీ జీవితంలో నీ పరిస్థితిని, నీ బ్రతుకుని, ఒకవేళ నీకు జరుగుతున్న సంభవాలు, సంఘటనలు చూసి నా జీవితంలో ఏం జరిగింది అని ఒకవేళ నిర్లక్ష్యపు ధోరణితో నువ్వు ఉంటే, దేవుని బిడ్డరా దేవుని యందు ఏ కార్యాన్ని అనుభవించలేదు. ఎప్పుడైతే జకరియ చెప్పిన మాటను ఎలిజబెత్ నమ్మిందో దైవజనుడు చెప్పిన మాట సంఘం నమ్మాలి. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అభిషక్తుడు దేవునికి మార్గాలు తెరవ చేసే యోహానులు, రాజ్యములను రాజులను కదిలించే అభిషక్తులు నీ గర్భవాసన పుడతారు. ఒకవేళ పుట్టి ఉంటే వాళ్ళు బలమైన కృపతో వాడబడతారు. ఇంటి భాగ్యం మీ అందరికీ దేవుడు దయచేయనట్లుగా, మీ మనోనాత్రాలు దేవుడు తెరిచినట్లుగా,